ఒక కోణంలో మిమ్మల్ని చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మాధవీలత గారంటే ఈవిడ అసలు రఫ్ అండ్ టఫ్, డేర్ అండ్ డాషింగ్, అవసరమైతే పక్కకి వెళ్తే కొట్టేసి మాట్లాడద్దేమో అనుకుంటారు. ఇలా మీడియాలో చూసే వాళ్ళకు స్ట్రాంగ్ పాయింట్స్, మీరు అడిగే క్వశ్చన్సే అలా ఉంటాయి కాబట్టి నా ఆన్సర్స్ అంటే షార్ప్గా ఉంటాయి. ఈ బిగినింగ్ నుంచే ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే ఆ మిస్టేక్ ఎత్తి చూపించేంత ధైర్యం ఏంటి మీకు? ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో నుంచి తప్పదు నేను పోరాటం చేయాలి, లేకపోతే నాకు లైఫ్ లేదని. కొన్ని కొన్ని మూవీస్ మీరు చేసినప్పటికీ కూడా తమిళ ఇండస్ట్రీలో విశాల్ ప్రొడక్షన్స్లో కూడా మంచి మూవీ చేశారు, తమిళ్లో ఆఫర్స్ రాలేదా మరి? అంటే ఫస్ట్ సినిమా నుంచి వెళ్ళి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మూవీస్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ సినిమా చేసినప్పుడే అక్కడ ఒక సర్టిఫికేట్ అనేది నాకు ఇస్తారన్నమాట. ఒక సర్టిఫికేట్ బయటకు వెళ్తుంది, షీస్ నాట్ ఫ్రెండ్లీ అనే సర్టిఫికేట్ బయటకు వెళ్తుంది. దెన్ వెన్ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ నో వన్. మూవీస్ తర్వాత ఇమీడియట్గా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? నేను నా లైఫ్లో కొత్తగా పుట్టించుకునే థాట్స్ ఏవి ఉండవు, కొత్తగా క్రియేట్ చేసుకున్న థాట్స్ వరకు నేను ఎప్పుడు ట్రావెల్ చేయను. నా స్కూల్ డేస్లో ఉన్న థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నాకు ఈ ఒక్క లైఫ్ సరిపోదు. ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రీసెంట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మేము చాలా చేయాల్సి వచ్చింది అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాంబే హీరోయిన్స్ ఏం చెప్తున్నారంటే, నో అసలు అలాంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మేబీ దే లైక్ ఇట్ సో దే ఆర్ హ్యాపీ. అదే చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ మీకు పర్సనల్గా నచ్చితే ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. హూ ద బ్లడీ హెల్ ఐ యామ్. కానీ మీకు ఎలా తెలుసు సమంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అని చెప్పేసి? హీరో హీరోయిన్ అనే వాళ్ళు పెళ్లి చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటే హీరో మాత్రమే మంచోడు, హీరోయినే చెడ్డది, ఆడదే తప్పు, ఆడదాందే తప్పు అని చెప్పి ఒక అమ్మాయిని ఎప్పుడు కల్ప్రిట్గా సొసైటీలో చూపించడానికే ప్రయత్నం చేస్తారు. వై కాన్ బి షీ ఈజ్ అ విక్టిమ్. ఇప్పుడు అమ్మాయిదే తప్పు తప్పు తప్పు, దానికి బలిసింది, దానికి కొవ్వు ఎక్కువైంది, దానికి అది అది బట్టలు ఇప్పేసింది, అది చేసింది. ఎప్పుడు ఆడదే తప్పు ఉంటుందా? అంటే మగాడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. విడాకులు తీసుకోవాలంటే ఒక్క సైడ్ ఒక్కసారి ఒకరిదే తప్పు ఉండదు, ఇద్దరిది ఉంటుంది. వాళ్ళిద్దరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో విడిపోయినప్పుడు బయట వాళ్ళు వచ్చేసి ప్రతి దాంట్లో జడ్జ్ చేస్తూనే ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉన్నారు. యాక్చువల్గా ఒక హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత మ్యాక్సిమం కాంట్రవర్షియల్స్లో ఈవిడ ఎప్పుడూ ఉంటారు. ఈవిడ ప్రమేయం లేకపోయినా కానీ అండ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, కాకపోతే పాలిటిక్స్లో కొంచెం తక్కువ యాక్టివ్గా ఉన్నారు అండ్ సోషల్ యాక్టివిటీస్లో కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం అన్నిటికీ కొంచెం దూరంగా ఉండి నా స్పేస్ నేను చూసుకోవాలి అనుకుంటున్నారు. ఆవిడెవరో కాదు, పసుపులేటి మాధవీలత గారు. నమస్తే మాధవీలత గారు. నమస్తే. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, మా ఇంటి పేరుతో సహా చెప్పింది ఫస్ట్ పర్సన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ అంటే మిమ్మల్ని అలా ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి బేసిక్గా అన్నీ అలా అలా తెలుసుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నచ్చావులే నిన్నే నిన్నే కోరా అనే సాంగ్తో మీరు ఉషా కిరణ్ మూవీస్లో ఈటీవీలో ఫస్ట్ మిమ్మల్ని చూశాను నేను. ఒక క్యూట్ అమ్మాయి, ఒక క్యాప్ పెట్టుకొని, ఒక కాఫీ షాప్లో వర్క్ చేస్తూ, ఒక అబ్బాయి ఏదో అడిగితే ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తూ, అంటే ఒక ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఒక క్యూట్ అమ్మాయి క్యారెక్టర్లో నేను మిమ్మల్ని చూశాను. బట్ అలాంటి అమ్మాయిని సడన్గా కొద్ది సంవత్సరాల తర్వాత ఇంత చూడడానికి ఏంటంటే, మో మాధవీలతనా, ఆవిడ జోలికి మాత్రం ఎవరు వెళ్ళకూడదు అన్నంత భయపెట్టే రేంజ్కి ఎలా వచ్చేసారు మ్యామ్ మీరు? దట్ ఈస్ సినిమా క్యారెక్టర్ అండ్ నా సినిమా క్యారెక్టర్లో కూడా 70% 80% నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉంటుంది. షీజ్ ఎ సెల్ఫ్ మేడ్ గర్ల్ అనమాట. యా, అండ్ షీ వాజ్ అను క్యారెక్టర్. అను వాజ్ నాట్ ఇన్నోసెంట్, సో వెరీ ఇంటెలిజెంట్ అండ్ సెల్ఫ్ మేడ్ గర్ల్, అంతే, వెరీ స్ట్రాంగ్. సో నా రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటాను, అందరినీ నేను ఎవరిని భయపెట్టను. ఎదుటో ఊరికి అట్లా భయపడుతున్నట్లు యాక్ట్ చేస్తారు, ఎవరు భయపడరు. ఎందుకు భయపడరులే మ్యామ్? జనరల్గా మీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే చాలామంది భయపడతారని చెప్పి. నా వరకు అయితే అలానే ఉంటారు. బేసిక్గా మీరు ఒక చుట్టూరా అంటే, అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు బౌండరీ తీసుకున్నారంట, నా ప్రమేయం లేకుండా ఈ బౌండరీ దాటి ఎవరు రాకూడదు అని చెప్పి. బేసిక్గా ఏంటంటే మీరు కూడా నాకు తెలిసినంత వరకు అలా మీ చుట్టూరు ఒక బౌండరీ అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకొని ఉంచుకున్నట్టున్నారు కదా? ఎస్, మీ స్పేస్. ఐ మేక్ మై ఓన్ రూల్స్, ఐ బ్రేక్ మై ఓన్ రూల్స్. అంటే ఎప్పుడు మీరు అలా పెట్టుకున్నారు? ఎందుకంటే మీ ఏజ్ చాలా చిన్నది. అంటే నేను స్కూల్ డేస్ నుంచి అలానే ఉండేదాన్ని, బికాజ్ మేబీ ఆమె ఇంట్రోవర్ట్. అంటే ఇంట్రోవర్ట్లో 4 టైప్స్ ఉంటారంట. అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొంతమంది, అసలు ఓన్లీ తెలిసిన వాళ్ళతో మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది, ఆ కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది. సో నేను ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటాను. కంఫర్ట్ జోన్ దాటి అసలు బయటికి రాను.
కొత్త వాళ్ళు కొత్త పరిచయాలకి చాలా భయం కాదు కానీ మేబీ ఇన్సెక్యూరో నచ్చదో ఏమో తెలియదు. మళ్ళీ వాళ్ళతో మాట్లాడిన కంఫర్ట్ అయితే ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటాను. అట్లా ఇయర్స్ ఇయర్స్ వాళ్ళే ఉంటారు తప్ప కొత్త వాళ్ళు నా లైఫ్లో చాలా తక్కువ, ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది. సో ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. సో అందుకని నా జోన్ లిమిటెడ్గా ఉంటుంది. ఇన్సెక్యూర్ అంటున్నారు, ఇంట్రోవర్ట్ అంటున్నారు, మరి ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? అది నా ప్యాషన్ కదా. అంటే ఇంట్రోవర్ట్, అంటే ఇంట్రోవర్ట్ నేచర్ ఉన్న వాళ్ళ జీవితంలో అంబిషన్స్ ఉండకూడదా? వాళ్ళ లైఫ్లో ఎదగాలనుకోకూడదా? అంబిషన్స్ 100% ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉండాలి. చెప్పా కదా టైప్స్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్. సో నా జోన్లో నేను ఉంటా, అందుకే నేను అనుకున్న స్థాయికి నేను వెళ్ళలేదు. సో ఆ నేచర్ ఉన్న వాళ్ళు లేకపోతే ఆ బౌండరీస్ తీసుకున్న వాళ్ళు వెళ్ళలేరు. బౌండరీస్ బ్రేక్ చేసిన వాళ్ళు వెళ్తారు. అంటే సెల్ఫ్ మేడ్ అని మీరే చెప్తున్నారు. వన్స్ వచ్చిన తర్వాత ఆ చుట్టూ ఆ సరౌండింగ్స్ అంతా చూసిన తర్వాత అబ్బో కష్టం, మనం ఇలా ఉంటే అవ్వదు పని, మనల్ని మనం మార్చుకోవాలి అని చెప్పేసి కొంతమంది అనుకొని చేంజ్ అవుతూ ఉంటారు. బట్ మీరు అలా అనుకోలేదా? అనుకోలేదు, బికాజ్ నేను చాలా స్టబర్న్. కాకపోతే కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాను మనుషులతో, నవ్వటం నేర్చుకున్నాను, కొంచెం ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వడం నేర్చుకున్నాను. నేను బేసిక్గా ఆర్టిఫిషియల్ స్మైల్స్ ఇవ్వను, కానీ ఇండస్ట్రీలో ఎక్కువ మార్చుకోలేకపోయినా కానీ కొంచెం అయితే మార్చుకున్నాను. డెఫినెట్గా కొంచెం నవ్వుతూ మాట్లాడటం, ఎదుటోళ్ళు ఏమన్నా కుళ్ళు జోకులు వేసినా సరే నవ్వుతూ ఉండటం, పక్కకు వచ్చి నా ఫ్రస్ట్రేషన్ నేను చూసుకోవడం తప్ప అంతవరకు చేంజ్ అవ్వగలిగా, రిమైనింగ్ చేంజ్ అవ్వలేకపోయా. చేంజ్ అవ్వలేకపోయారు. మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువే కదా? నో, లిమిటెడ్. లిమిటెడా? అంటే చాలామంది ఏమనుకుంటారంటే అసలు మీ ఫ్రెండ్సే ఉండరేమో అనుకుంటారు. నో, ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ మీ సర్కిల్లో ఎప్పుడు ఎవరు చెప్తూ ఉండరా మధు ఇలా ఉండకు, కొంచెం చేంజ్ అవ్వు, ఎందుకంటే నీతో పాటు వచ్చిన హీరోయిన్స్ చాలామంది చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు, నువ్వు మాత్రం ఎందుకు ఇలా? ఎందుకంటే ఏం లేదు, గ్లామర్ లేదా, యాక్టింగ్ లేదా, అంటే కొంతమంది ఆర్టిఫిషియల్గా కొన్ని తెచ్చిపెట్టుకోవాలి, మీకు అవసరాలు ఏమీ లేకుండా అన్ని బిగినింగ్ నుంచే ఉన్నాయి. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళని ఇండస్ట్రీ కూడా వదిలిపెట్టుకోవాలనుకోదు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేంజ్ చేసే ప్రయత్నం చేశారా? డెఫినెట్లీ. నాకు సజెషన్ ఇవ్వని ఫ్రెండ్ ఈ రోజు వరకు ఎవ్వరూ లేరు. అందరూ చెప్తారు ఏం చేస్తావు ఎందుకు అని, ఇప్పటికీ ఇస్తారు సేమ్ సలహాలు, అప్పటి నుంచి ఇప్పటికీ ఇస్తారు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చేంజ్ అయిన వాళ్ళు కొత్తగా ఏం లేరు, డికేడ్ బ్యాక్ నుంచి ఉన్న ఫ్రెండ్సే ఇప్పుడు ఉన్నారు కాబట్టి సలహా అదే. ఎలాగో నేను విన్నాను, బట్ స్టిల్ దే గివ్. అండ్ ఫస్ట్ అసలు నచ్చావులే మూవీ మీరు యాక్సెప్ట్ చేసింది ఉషా కిరణ్ మూవీస్ అనా లేకపోతే రవి బాబు గారు ప్రాజెక్ట్ అనా? నాకు కాల్ రావడమే ఉషా కిరణ్ మూవీస్ అని వచ్చింది. ఓకే, సో అంతే. స్టోరీ వినగానే మెయిన్ స్టోరీ ఎవరు చెప్పలేదు, స్టోరీ చెప్పలేదా? స్టోరీ నథింగ్. అంటే మెయిన్ లీడ్ అందులో అంటే హీరో కంటే కూడా మొత్తం అంతా హీరోయిన్దే ఉంటుంది కదా మూవీ. నాకేం తెలియదు అసలు అది హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్, ఇంకేం తెలియదు. నాకు ఒక కాల్ వచ్చింది ఉషా కిరణ్ మూవీస్ మూవీ చేస్తుంది, రవి ఒక్క డైరెక్టర్ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని కలవాలి అని. దెన్ ఐ వెంట్ టు ఆఫీస్. వెళ్ళిన తర్వాత ఆయన ఒకటి చిన్న చిన్న సజెషన్, నీకు గోల్డ్ హెయిర్ ఉంది తీసేసి బ్లాక్ హెయిర్ వేసుకొని వచ్చేసే రేపు అన్నారు. సో నేను బ్లాక్ హెయిర్ వేసుకొని వెళ్ళాను. ఓకే ఫైన్, రేపు వచ్చేసి మేకప్ టెస్ట్ చేద్దామన్నారు. సో తర్వాత భూమిక పర్సనల్ మేకప్ మ్యాన్ని పిలిచారు, లైట్ మేకప్ చేయండి అమ్మాయికి అన్నారు. మేకప్ టెస్ట్ చేసి ఫొటోస్ తీశారు, హీ డిడ్ంట్ లైక్ ఇట్, అసలు ఈ మేకప్ కూడా వద్దు మొత్తం తుడిచేయండి అమ్మాయికి అన్నాడు. మొత్తం తీసేసిన తర్వాత కాజల్ కూడా రిమూవ్ చేయమని చెప్పారు. సో న్యాచురల్ న్యూట్ కలర్ లిప్స్టిక్ ఒక్కటి వేయండి అని చెప్పేసి ఒక క్లిక్స్ తీశారు, అంతే. వితౌట్ మేకప్ ఆ మూవీ అంతా మీరు? ఎస్. అసలు మేకప్ ఉండదా? అసలు ఉండదు మేకప్ లేకుండా అంత గ్లామర్గా. ఓన్లీ లిప్ టింట్ ఉంటుంది అండ్ వాటర్ మస్కారా ఉంటుంది కదా, బ్లాక్ మస్కారా కూడా వేయనివ్వలేదు ల్యాషెస్ కనిపించకూడదని. వాటర్ మస్కారా వేసేవాళ్ళు, కాజల్ కూడా పెట్టేవాళ్ళు కాదు. కాదు అదేమి అంటే లైక్ ఆర్ట్ ఫిల్మ్ టైప్ అలా ఏం కాదు కదా, మంచి లవ్ స్టోరీ క్యూట్ ఫిల్మ్, దానికి ఎందుకు మేకప్ లేదు? కాలేజ్ గోయింగ్ గర్ల్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి ఎలా ఉంటుంది? ఇప్పుడైతే అలా లేరులే. అంటే ఇప్పుడు లేరు, 10 ఇయర్స్ బ్యాక్ మూవీ కదా. 15 ఇయర్స్ బ్యాక్. సో 15 ఇయర్స్ బ్యాక్ కదా, కాలేజ్కి వెళ్ళే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుంది, పక్కింటి అమ్మాయి, ద గర్ల్ నెక్స్ట్ డోర్. సో అలా ఉండాలి కాబట్టి 2008లో స్టార్ట్ అయినట్టుంది మూవీ. అది ఫినిష్ కూడా అప్పుడైంది, రిలీజ్ కూడా అప్పుడైంది 2008లో. యా, చాలా తొందరగా తీసేసినట్టున్నారు కదా మ్యామ్ మూవీ. 3 మంత్స్ తీసారు, నాన్ స్టాప్ షెడ్యూల్ అది. యాక్టింగ్ నేర్చుకున్నారా మ్యామ్ మీరు? నో, అస్సలు నేర్చుకోలేదా? బట్ ఫస్ట్ మూవీకి మరి ఎలా? అలా నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని ప్రాక్టీస్? చిన్నప్పటి నుంచి చేసింది. నాకు 7 ఇయర్స్ అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి అద్దంలో చూసుకోవడం అంటే స్కూల్స్లో అన్ని పర్ఫార్మెన్స్లు అన్నీ అంటే ఫస్ట్ నేనే చేసేదాన్ని. జనరల్గా మీ ఇనిషియల్ చూసో లేకపోతే మిమ్మల్ని చూసో నేను నాకు ఎందుకో డౌట్ వచ్చింది. కంప్లీట్గా నాకు తెలిసి మీద ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను.
కానీ అలాంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం అంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అది ఆ రోజైనా యాక్సెప్ట్ చేయరు, ఈ రోజైనా యాక్సెప్ట్ చేయరు, బట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఒప్పించుకొని వచ్చాను అంతే. బట్ ఇప్పటికీ ఎప్పుడైనా రిగ్రెట్స్ ఉంటాయా ఇంట్లో? నో, ఏమీ ఉండవు. వెళ్ళావు, కంటిన్యూ అవ్వట్లేదు నువ్వు, అలా కంటిన్యూ అవ్వట్లేదు అనే డిస్కషన్స్ అయితే నడుస్తుంటాయి. 2 డేస్ బ్యాక్ కూడా నడిచింది అనుకో, అవి ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. బట్ రిగ్రెట్స్ అయితే లేవు, ఎందుకంటే మా అమ్మకి నా మీద చాలా నమ్మకం. నేను ఈ డెసిషన్ తీసుకున్న ఆ డెసిషన్ని నేను చాలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాను, నాకు నచ్చిన వేలోనే ఫినిష్ చేసుకుంటానని తనకు బాగా తెలుసు. షీ బిలీవ్ మీ. ఓకే, బట్ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా 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 మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం ఏంటి చెప్పండి. నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తుండవు, సాడెస్ట్ మూమెంట్స్ కూడా గుర్తుండవు ఆనెస్ట్లీ. ఎందుకంటే హ్యాపీ గుర్తుపెట్టుకుంటే సాడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని రెండు గుర్తుపెట్టుకోను. బట్ మనుషులం కదా, ఏదో ఒకటి కంపల్సరీ మనకు గుర్తు, ఆ సందర్భాన్ని బట్టి గుర్తొస్తుంది. ఇలా క్వశ్చన్ అడిగితే గుర్తురాదు. ఇప్పుడు కూర్చొని జనరలైజ్డ్గా టాపిక్స్ ఏవో మాట్లాడుకుంటూ మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. ఇట్లా ఇట్లా కూర్చోబెట్టి స్పాంటేనియస్గా చెప్పు అంటే అయితే నాకు రావు. అలా కాదు మ్యామ్, జనరల్గా వన్స్ మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక ట్రావెల్ అవుతూ ఉంటుంది, అవుతున్నప్పుడు ఆడిషన్స్ అన్నీ అవుతున్నప్పుడు జనరల్గా ఎక్కడో అక్కడ ఏదో ఒక మనకి బాగా హార్ట్కి గుచ్చుకునేలా ఒక పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటి పెయిన్ మీకు ఎప్పుడు వచ్చింది అని? నేను అంత ఆడిషన్స్కి వెళ్ళలేదు కదా, సో పెద్ద ఆడిషన్స్కి వెళ్ళిన ఇది కూడా లేదు. మేబీ 1-2 యా నేను వెళ్ళిన ఒకే ఒక ఆడిషన్, ఎస్ ఐ రిమెంబర్, హ్యాపీ డేస్కి ఆడిషన్ వెళ్ళాను నేను. హ్యాపీ డేస్కి వెళ్ళాను, ఎస్ హ్యాపీ డేస్, ఇట్ వాస్ 2007 ఆడిషన్కి వెళ్ళాను అంతే. ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ ఆడిషన్ యాక్చువల్లీ. సాడ్, ఇంకా నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళలేదు ఆడిషన్స్లో నా, సో నాకేం. హ్యాపీ డేస్లో ఏ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని అప్పుడు హ్యాపీ డేస్లో అందరూ కొత్త వాళ్ళని తీసుకోవాలని అనుకున్నారు కదా, సో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకేం తెలుసు, ఆ ఈవెంట్ అంతే. ఒక అసిస్టెంట్ అక్కడ మనీ అని, మనీ గోపాల్ అని తను అసిస్టెంట్ డైరెక్టర్, ఆడిషన్ చేశాడు నన్ను అసోసియేట్, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హీస్ మై గుడ్ ఫ్రెండ్. వావ్, ఎస్. సో మీ దగ్గర ఇంతకాలం నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే లైక్ ఆయన నా లైక్ మైండెడ్ పీపులే ఉంటారు, దేశం ధర్మం భక్తి దేవుడు ఇలాంటి టైపే అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇండస్ట్రీలో జనరల్గా మీకున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్ అనుకోవచ్చా? ఇండస్ట్రీలో తక్కువ మందే ఉంటారు. ఇండస్ట్రీలో తక్కువ మంది ఫ్రెండ్స్ చాలా, అంటే ఎథిక్స్ మోరల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటారు. సో అలా ఫాలో అయ్యే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఇండస్ట్రీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు టచ్లోనే ఉంటారు. అలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే 4 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఎథికల్గా ఉన్నారు, అందుకే వాళ్ళు ఇప్పటికీ పైకి గ్రో అవ్వలేకపోయారు. ఓకే, అంటే బికాస్ దే ఆర్ వెరీ ఎథికల్ గుడ్. నేను మోరల్స్ ఎథిక్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు జనరల్గా ఎథికల్గా ఉన్న వాళ్ళు గ్రో అవ్వడం కష్టం, చాలా కష్టం, వాళ్ళు నిజంగా గ్రో అవ్వలేదు. ఓకే, మరి సెన్సిటివ్ పీపుల్? సెన్సిటివ్ ఇస్ డిఫరెంట్. నో నో, బికాస్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఒక పర్సన్ని, అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి టాప్ హీరోయిన్ ఉంది, ఒక డైరెక్టర్, ఒక టాప్ డైరెక్టర్నో ఒక టాప్ హీరోనో ఇష్టపడింది అనుకోండి, లైక్ అంటే ఇండస్ట్రీలో కొన్ని జరిగాయి ఇంతకుముందు, ఇష్టపడితే ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా అతనికి కనెక్ట్ అవుతుంది, అతను ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాడు, సో అలాంటి వాళ్ళు కొంచెం పైకి రావడం అనేది కష్టమేనేమో కదా. సెన్సిటివ్ అనేది నేచర్కి సంబంధించింది కదా, ఎథిక్స్ మోరల్స్ అనేవి క్వాలిటీస్, రెండింటిని అసలు మనం కంపేర్ చేయలేము. సీ, ఐఎమ్ ఆల్సో వెరీ సెన్సిటివ్, బట్ నో, బయట ప్రజలకు తెలియదు, అది కాదు. బయట ప్రజలకు తెలియకపోవడం కాదులే, కానీ మీ ప్రాబ్లం ఏం, ఐ మీన్ మిమ్మల్ని చూసే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక కోణంలో మిమ్మల్ని చూస్తే చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో మాధవి లత గారు అంటే ఈవిడ అసలు రఫ్ అండ్ టఫ్, డేర్ అండ్ డాషింగ్, అవసరమైతే పక్కకి వెళ్తే కొట్టేసి మాట్లాడద్దేమో అనుకుంటారు. మంచిదే కదా, యాక్చువల్లీ సొసైటీలో అలా కనిపించడం చాలా చాలా మంచిది, చాలా మంచిది. దట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా, ఇప్పుడు నేను ఏం టాపిక్ మాట్లాడుతున్నా అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను స్వీట్గా క్యూట్గా మాట్లాడాను అనుకో, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నేను ఎప్పుడు స్వీట్ అండ్ క్యూట్గానే తెలుసు. ఇలా మీడియాలో చూసే వాళ్ళకు స్ట్రాంగ్ పాయింట్స్, మీరు అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి కాబట్టి నా ఆన్సర్స్ అంతా షార్ప్గా ఉంటాయి. నాకు ఏదైనా ఓకే. ఏదైనా ఓకేనా? బేసిక్గా కాకపోతే ఏంటంటే, నాకు తెలిసినంత వరకు అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది మీకు నాకు కామన్గా కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పడం అంటే మాధవి లతానా అసలు ఎంత స్వీట్ గర్ల్ తెలుసా తను, ఎందుకు అంత మంచిగా కూడా మాట్లాడతారు, మీకు తెలియదు, ఈసారి ఎప్పుడైనా మీకు వినిపిస్తాను నేను. దిస్ ఈజ్ అమేజింగ్. జనరల్ అమ్మాయి ఎందుకు కెమెరా ముందుకు రాగానే సంథింగ్ అలా చేంజ్ అయిపోద్దాం మాకైతే తెలియదు, కానీ పర్సనల్ చంద్రముఖిగా మారిపోయిన మాధవి లత, ఎగ్జాక్ట్లీ ఇదే మాట్లాడతారు బయట. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా ఆఫ్ కెమెరా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోనే ఛాన్స్ అయితే లేదేమో అనుకుంటున్నాను నేను. దట్స్ ఆబ్వియస్ యాక్చువల్లీ, అది అందరి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్. అండ్ 1-2 టైమ్స్ మీతో మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది,
రెగ్యులర్గా వచ్చే కాంప్లిమెంట్స్ అవి. మీ అంటే మిమ్మల్ని స్క్రీన్లో చూసి ఇలా అనుకున్నాం బట్ రియల్గా అలా లేరు. హే, నేను కూడా మనిషినే తెలుసు యాక్చువల్లీ, అందరిలాగా పుట్టేసా. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎవరు చెప్పలేదు అమ్మో నీ గురించి అలా వేరేలా విన్నావు అమ్మా, కానీ నువ్వేమో కంప్లీట్గా అదే చెప్తున్నా. అసలు ఇండస్ట్రీ అంటే లైక్ మీడియా, సినిమా, టీవీ ఇదంతా నా వరకు ఆన్ స్క్రీన్ థింగ్సే కాబట్టి అది రెగ్యులర్గా నేను వింటున్నవే. నీ గురించి చాలా ఇది చెప్పారు మాధవి, నీకు చాలా యాటిట్యూడ్ అంట, నీకు అసలు నువ్వు సరిగ్గా మాట్లాడవంట, ఇట్లా షో ఆఫ్ చేస్తావంట, బట్ యు ఆర్ వెరీ నార్మల్ అని నేను అదే చెప్తాను. ఇంకా నేనేం చెప్పను, దూరంగా మనం చూసేవి అన్నీ చాలా మంచిగా కనిపిస్తాయి, వినేవంతా చాలా చెడ్డగా వినిపిస్తూ ఉంటాయి, బట్ మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసిందే నిజం అంతే, దట్స్ ఇట్. మ్యామ్ మీకు అసలు ఇండస్ట్రీ లేదు, వేరేనా బ్యాక్గ్రౌండ్ ఉందా, లైక్ అంటే ఎవరైనా ఉంటారు కదా, నో వన్, గాడ్ ఫాదర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవ్వరు లేరు కదా. సో ఎవ్వరు లేకుండా అసలు మీకు ఇంత ధైర్యం ఏంటి, అంటే ఇండస్ట్రీలో ఉండి బిగినింగ్ నుంచే ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే ఆ మిస్టేక్ని ఎత్తి చూపించేంత ధైర్యం ఏంటి మీకు? అంటే ధైర్యం అనేది కొంతమందికి మేబీ మధ్యలో వస్తుంది, ఆడపిల్లలకైతే సందర్భాన్ని బేస్ చేసుకుని లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో నుంచి తప్పదు నేను పోరాటం చేయాలి లేకపోతే నాకు లైఫ్ లేదు అనుకున్నప్పుడు కొంతమందికి ధైర్యం వస్తుంది. బట్ మీ బేసికలీ నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం కొత్తగా మధ్యలో వచ్చిందా అన్నది నాకు అసలు థింక్ చేసుకోవడానికి రాదు, ఐఎమ్ లైక్ దిస్. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి ఇట్లా స్క్రీన్లో చూసే వాళ్ళకి నేను కొత్తగా కనిపించవచ్చు, కానీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకి అసలు ఏం డిఫరెన్స్ తెలియదు. ఓకే, అంటే ఎందుకు అడుగుతున్నానంటే బిగినింగ్ నుంచి కొంతమంది ఏంటంటే టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఎలా ఉంటారంటే సర్లే గో విత్ ద ఫ్లో అన్నట్లు ఉంటారు, కాకపోతే మీరు ఎలా ఉంటారంటే ఆ ఫ్లోని ఆపి మరీ అడ్డుకొని మరీ అక్కడ ఏదైనా జరిగింది అంటే దాన్ని చూపిస్తారనమాట. అంటే నాకు పైకి ఎదగడం రాదు కదా అందుకని, సో ఎక్కడ ఏమైనా జరిగితే దాన్ని కిలికి క్వశ్చన్ చేసి దాన్ని ఆ మధ్యలో నేనే ఆపేసుకుంటాను, నా నేచర్ అలా ఉంటుంది, ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్. తెలుగు ఇండస్ట్రీ వరకు ఓకే, తెలుగు ఇండస్ట్రీలో మీరు బిగినింగ్ తెలుగు ఇండస్ట్రీతో స్టార్ట్ చేశారు, మంచి హిట్స్ అంటే లైక్ మంచి హిట్స్ అంటే ఫస్ట్ నచ్చావులే మంచి హిట్ అయింది, స్నేహితుడా అనేది యావరేజ్ అనుకోవచ్చు. అండ్ కొన్ని కొన్ని మూవీస్ మీరు చేసినప్పటికీ కూడా తమిళ ఇండస్ట్రీలో విశాల్ ప్రొడక్షన్స్లో కూడా మంచి మూవీ చేశారు, తమిళ్లో ఆఫర్స్ రాలేదా మరి? అంటే ఫస్ట్ సినిమా నుంచి వెళ్ళే ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మూవీస్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ సినిమా చేసినప్పుడే అక్కడ ఒక సర్టిఫికేట్ అనేది నాకు ఇస్తారన్నమాట, ఒక సర్టిఫికేట్ బయటకు వెళ్తుంది, షీస్ నాట్ ఫ్రెండ్లీ అనే సర్టిఫికేట్ బయటకు వెళ్తుంది. వెన్ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ నో వన్ రెడీ టు టాక్ టు మీ, సింపుల్. కానీ ఒకప్పుడు హీరోయిన్స్ కూడా కొంతమందిని తీసుకుంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోస్ చెప్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ గురించి, టాప్ హీరోయిన్స్ గురించి, అబ్బా వాళ్ళతో వర్క్ చేసాం కానీ చాలా రిజర్వ్డ్గా ఉంటారు, వాళ్ళు అసలు పెద్దగా మాట్లాడరు, వచ్చారా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారా సెట్లో ఉన్నారా లేదా అన్నట్టు ఉంటారు, అప్పట్లో క్యారవాన్స్ కూడా లేవు, చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి. నాకు తెలిసి సేమ్ మీది కూడా అదే కైండ్ ఆఫ్ నేచర్. ఇంకా ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళతో నాకు పరిచయం లేదు కదా. వాళ్ళతో మీకు పరిచయం లేదు కరెక్టే, కాకపోతే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే అలా ఉన్నవాళ్ళు కూడా చాలా టాప్ హీరోయిన్స్ అయ్యారు. నో నో నో, నేను రిజర్వ్డ్ కాదు, నేను షూటింగ్ లొకేషన్స్లో నా అంత హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు. ఓకే, నాతో మూవీ షూటింగ్స్ చేసిన వాళ్ళందరూ ఇప్పటికీ నాతో టచ్లో ఉంటారు, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ఆన్ సెట్స్. చాలా హ్యాపీగా ఉంటాను, చాలా నవ్విస్తూ ఉంటా, నవ్వుతూ ఉంటా, అలా సెట్స్లో చాలా జాలీగా ఉంటా. రిజర్వ్డ్గా అలా కూర్చునే సిచ్యువేషన్స్ అయితే ఒక్క సినిమా షూటింగ్లో కూడా నేను లేను, అదర్ దాన్ నచ్చావులే. సరే, ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? ఇండస్ట్రీలో ఐ డోంట్ హ్యావ్ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్, బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. యు హ్యావ్ ఫ్రెండ్స్? ఎస్. ఓకే, చాలామంది ఇండస్ట్రీ రిలేటెడ్ లేని ఫ్రెండ్సే నాకు లేరు, ఎక్కడి నుంచి తీసుకుంటాను, బయట నుంచి కొత్త వాళ్ళని ఎలా తెచ్చుకుంటాను నేను ఫ్రెండ్స్ని? హైదరాబాద్ రావటమే నేను యాంకర్గా ఇంట్రడ్యూస్ అయ్యాను, అప్పుడు నా సర్కిల్ అంతా, నా ప్రపంచం అంతా మొత్తం టీవీ సినిమా చుట్టే ఉంటుంది తప్ప అవుట్ సైడ్ వరల్డ్ నుంచి రారు కదా. మీరు ఇంట్రడ్యూస్ అయింది ఒక యాంకర్గానా? ఎస్. ఓకే, ఏ ఛానల్లో? మా టీవీలో. మా టీవీలో బిగినింగ్ మీరు యాంకరా? యా. ఓకే, చాలా తక్కువ మందికి తెలిసిన విషయం అనుకుంటా. అవును, ఎందుకంటే నేను వర్క్ చేసింది 4 మంత్సే వర్క్ చేశాను, సో ఆ 4 మంత్స్లో ఫస్ట్ మా టీవీలో వచ్చాను, తర్వాత ఈటీవీ 1లో, అప్పుడు సోమాజిగూడలో ఈటీవీ ఉండేది అది ఈటీవీ, అండ్ దెన్ బేగంపేటలో ఈటీవీ 2 ఉండేది, అండ్ జీ తెలుగు, ఈ 4 ఛానల్స్ యాంకర్గా చేశాను. ఎస్, ఖైరతాబాద్. సో అట్లా మొత్తం అట్లా తిరుగుతూ ఉండేదాన్ని. మొత్తం ఆ సరౌండింగ్సే తిరిగారు, సోమాజిగూడ, బేగంపేట, ఖైరతాబాద్. ఎలా తిరిగేవాళ్ళు? స్కూటీ. స్కూటీ? యా. ఉండేది ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఉండేదాన్ని. హాస్టలా? ఫస్ట్ యా హోస్టింగ్ చేసేటప్పుడు పీజీలోనే ఉండేదాన్ని. ఓకే. సీరియల్ చేసేటప్పుడు దెన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాం, అన్నపూర్ణలో సీరియల్ చేశాను యాంకర్ తర్వాత. సో వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు యాంకరింగ్ చేయకూడదు, మా ప్రొడక్షన్లో హీరోయిన్గా చేయాలంటే అన్నారని యాంకరింగ్ వదిలేయాల్సి వచ్చింది. ఓ,
ఫస్ట్ మీరు స్క్రీన్ మీద కనిపించింది ఈటీవీలో నుంచేనా? మా టీవీ నుంచి. ఎంత మ్యామ్ మీ రెమ్యునరేషన్ ఫస్ట్? నేను ఫస్ట్ పర్ మంత్ నేను రిసీవ్ చేసుకుంది 4,500 రూపీస్ ఫ్రమ్ మా టీవీ. ఫస్ట్ చెక్ 4,500 రూపీస్ ఫ్రమ్ మా టీవీ. దెన్ ఇమీడియట్లీ ఈటీవీకి షిఫ్ట్ అయిపోయారా? లేదు, అన్ని కలిపే చేసి. ఓకే, సో ఈ యాంకరింగ్ ప్రొఫెషన్లో బిజీగా ఉన్న టైంలోనే మీకు ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఆఫర్ రావడం జరిగింది? నో, కాదు, సీరియల్ చేశాను కదా, అన్నపూర్ణకి సీరియల్ చేశాను, అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్లో నువ్వు వస్తావని సీరియల్లో హీరోయిన్గా చేశాను. తర్వాత నేనే బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అప్పుడు లేవు. సీరియల్ చేస్తే సినిమా హీరోయిన్గా ఆఫర్లు రావు, యాంకరింగ్ చేస్తే సినిమా హీరోయిన్గా ఆఫర్లు రావు. సో అందుకని చెప్పేసి మొత్తం బ్రేక్ తీసుకొని సినిమాలే చేయాలని ఫిక్స్ అయినాను. ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు మ్యామ్ ఒక యాంకరింగ్ ప్రొఫెషన్? నో, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్. కాకపోతే తెలుగు ఫ్యామిలీస్లో నేను హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీకి వెళ్ళిపోతానంటే ఎవ్వరు పంపించరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రూట్ మ్యాప్ కూడా నాకు లేదు. సో నేను కాలేజ్ టు సినిమా ఇండస్ట్రీ నేను మ్యాప్ ఎట్లా వేసుకోగలను? అది ఎట్లుంటుందంటే నేను ఏదో మార్క్స్కి వెళ్తాను అన్నట్లు ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వెళ్తే. ఓకే, సో అందుకని అలా నేను స్టెప్ బై స్టెప్ రావాలి కాబట్టి యాంకరింగ్ చూస్ చేసుకున్నాను. సో ఆ పాత్ర అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఫైనల్లీ మిమ్మల్ని మీరు ఫస్ట్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ లైక్ యాజ్ ఏ హీరోయిన్? ఆ బ్లష్ ఇప్పటికీ కనబడుతుంది? కాదు, అంటే ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మోడ్. నా ఫస్ట్ డే చూసినప్పుడు బ్రహ్మరాంబ కుకట్పల్లిలో చూసా ఫస్ట్ షో నేను. సీన్ ఎవ్రీ సీన్ చూస్తున్న ప్రతిసారి నాకు షూటింగ్ మెమరీస్ గుర్తొచ్చేవి. ఈ షార్ట్ చేసేటప్పుడు నేను ఏడ్చాను, ఈ షార్ట్ చేసేటప్పుడు నేను తిట్టించుకున్నాను, ఇవే గుర్తొచ్చాయి నాకు. ఏడ్చారా మీరు? ఆఫ్ కోర్స్ జరుగుతాయి కదా షూటింగ్స్లో, క్వైట్ న్యాచురల్ అవి. ఫస్ట్ షూట్కే తిట్టించుకోవడం కూడా జరిగింది? ఆ రోజు తిట్టించుకుంటాం. రవిబాబు గారు తిట్టించుకోకుండా యాక్టింగ్ చేసిన ఒక యాక్టర్ని చూపించండి నాకు. ఓకే, ఎవ్రీడే తిట్లు పడతాయి. రవిబాబు గారికి ఎంత మంచి యాక్టర్తో ఇంకొక మూవీ చేయాలి అనుకోలేదా ఇప్పుడు? ఐ డోంట్ నో దెన్ యూ షుడ్ ఆస్క్ హిమ్. ఇప్పుడు అంటే మిమ్మల్ని మీకు ఎప్పుడు ఆఫర్ చేయడం జరగలేదా? నో. ఓకే, సో ఆఫ్టర్ నచ్చావులే ఇమీడియట్గా మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? స్నేహితుడా? ఓకే, ఇమీడియట్గా డిసెంబర్లో రిలీజ్ అయింది 2008, జనవరిలో స్నేహితుడు ఆఫర్ వచ్చింది. లాంగ్ స్కర్ట్స్ వేసుకొని ఒక స్కార్ఫ్ ఇలా వేసుకొని ఒక మర్చిపోరా ఇంకా మీరు అన్ని ఛానల్స్ అడిగి బోర్ కొడుతుందమ్మ. మీరు బోర్ కొడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ డ్రెస్సింగ్ సెన్స్ మాకు ఇప్పటికీ బాగా గుర్తుంది అనమాట. అందులో ఏ మార్కెట్లో ఉంటే తెచ్చుకొని వేసుకోండి. లేదు, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అది. ఏం లేదు, ఐ స్టిల్ హ్యావ్. ఓ, ఇప్పటికీ ఐ స్టిల్ లవ్ లాంగ్ స్కర్ట్స్. ఓకే, స్టైలింగ్ మారుద్ది అంతే. అప్పుడు ఆ స్టైలు, ఇప్పుడు అదే లాంగ్ స్కర్ట్స్ డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు మూవీస్ తర్వాత ఇమీడియట్గా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? అది కూడా చిన్నప్పుడే వచ్చింది, ఇప్పుడు కాదు. నేను నా లైఫ్లో కొత్తగా పుట్టించుకునే థాట్స్ ఏవి ఉండవు, కొత్తగా క్రియేట్ చేసుకున్న థాట్స్ వైపు నేను ఎప్పుడు ట్రావెల్ చేయను. నా స్కూల్ డేస్లో ఉన్న థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నాకు ఈ ఒక్క లైఫ్ సరిపోదు. ఇంకా మళ్ళీ కొత్తగా నేను ఏం డ్రీమ్ చేయాలి? ఐ వాంట్ టు బికమ్ ఐన్ అ పొలిటీషియన్ అన్నది నేను 8th క్లాస్లో. డ్రీమ్స్ ఎప్పుడు స్కూల్ డేస్ నుంచే వస్తాయి, మధ్యలో రావు. అఫ్ కోర్స్, కాకపోతే ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా పీపుల్ని చూసి, ఇలా కాదు అలా. ఇన్స్పిరేషన్ ఇస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు మనకు అంబిషను, గోలో, లేకపోతే డ్రీమో స్కూల్ డేస్లోనే అడుగుతారు నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని. సో నేను 7 ఇయర్స్ అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఊరు సర్పంచ్ అవ్వాలనుకున్నాను. నా ఏజ్ కదా చాలా ఎక్కువ. ఓకే, అది కూడా పాలిటిక్సే కదా చాలా. సో బట్ కాకపోతే ఏంటంటే టైం పట్టింది, టైం పడుతుంది తర్వాత. డెఫినెట్లీ పడుతుంది, బికాస్ నేను హీరోయిన్ అవ్వాలన్న నా అంబిషన్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. వన్స్ మీరు పాలిటిక్స్లోకి వెళ్ళారు, బీజేపీలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది హీరోయిన్స్ అంటే వాళ్ళు మూవీస్ అయిపోయి కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది. యాక్టివ్గా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువగా పాలిటిక్స్లోకి వెళ్తారు, ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది తెలుసు కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడే ఎందుకులే పాలిటిక్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఏజ్కే పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. వాళ్ళకు ఆప్షన్ చూస్ చేసుకుని వెళ్ళారా, ఆప్షన్ లేక వెళ్ళారా నాకు తెలియదు. ఇది కూడా నా లైఫ్లో నా అంబిషన్, నా డ్రీమ్, నా గోల్లో ఇది కూడా ఒకటి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా. నాకు నరేంద్ర మోదీ గారు పిఎం అయిన తర్వాత ఆయన చూసి నాకు మోర్ అండ్ మోర్ ఇన్స్పిరేషన్ కలిగింది. సో దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది, వెళ్ళాను. సో అంత ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్లోకి వెళ్ళి మరి పాలిటిక్స్లో ఎందుకు యాక్టివ్గా లేరు మీరు? యాక్టివ్గా జస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి లేను, 3.5 ఇయర్స్ నాన్ స్టాప్గా యాక్టివ్గా ఉన్నాను. సరే, ఈ 2 ఇయర్స్ నుంచి ఎందుకు లేదు? 2 ఇయర్స్ నుంచి అంటే జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి. ఫస్ట్ ఏంటంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ద యూనో హార్ష్ రియాలిటీ ఒకటి ఉంటుంది. అదేంటే పాలిటిక్స్లో మనం ఒక లీడర్గా ఎదగాలి, పనిచేయాలంటే మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ బ్యాకప్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్లో ఎవ్వరూ ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు.
ఉండొచ్చేమో, కార్యకర్తగా ఉండొచ్చు లేకపోతే నార్మల్గా ఉండొచ్చు, బట్ మనకంటూ ఒక పొజిషన్ ఫోకస్ క్రియేట్ చేసుకోవాలంటే మనీ ఇస్ అ బేసిక్ థింగ్ అక్కడ. సో నా దగ్గర కొంచెం మనీ ఉన్నాను రోజులు, బాగానే యాక్టివ్ ఉన్నాను. మనీ నా దగ్గర అయిపోతున్నప్పుడు నన్ను నేను కూడా చూసుకోవాలి కదా, ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ, మై పేరెంట్స్. సో కొంచెం తగ్గించుకుంటూ వచ్చానమాట. యాక్టివ్నెస్ తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతాయి. అంటే యాక్టివ్గా ఉండడం ఏంటంటే ప్రతి ఈవెంట్కి బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ప్రతి దానికి పిలుస్తూ ఉంటారు. చాలా ఈవెంట్లు బోల్డ్ ఉంటాయి, బోల్డ్ అంతమంది పుట్టినరోజులు, బోల్డ్ అంతమంది వర్ధంతులు, పార్టీకి సంబంధించినవి, ఇంకా ఎవరెవరో పిలుస్తుంటారు. చాలామంది పిలుస్తూ ఉంటారు పార్టీకి సంబంధించి, వాళ్ళ ఇంట్లో బర్త్డేలు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇలా నాన్ స్టాప్గా మంత్లీ ఒక 10 to 15 టైమ్స్ బయటకు వెళ్ళాల్సి వచ్చేది. ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి మన మనీనే తప్ప ఎవరి మనీ ఉండదు అక్కడ. సో అవి కట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ తర్వాత పార్టీ నుంచి కూడా సపోర్ట్ నాకు లేకుండా పోయింది. అండ్ ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది, అంటే లైక్ ఆంధ్రాలో టెంపుల్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ టైంలో పార్టీ, రెండు రాష్ట్రాల పార్టీలు నాకు సపోర్ట్ చేయలేదు. దో ఐ వర్క్డ్ ఫర్ 2 states, ఆ టైంలో బాగా హర్ట్ అయ్యాను, ఎమోషనల్గా హర్ట్ అయ్యాను. సో మా ఫ్యామిలీ కూడా చాలా చాలా హర్ట్ అయింది. సో అప్పుడు బ్రేక్ తీసుకున్నాను. బట్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోవచ్చా బీజేపీలో, లేరనుకో? ఆబ్వియస్లీ ఉన్నాను. ఆబ్వియస్లీ ఉన్నారు. ఓకే. సో కానీ ఏంటంటే ఇండస్ట్రీలో అంటే కొన్ని మీకు నచ్చక బయటకు వెళ్ళిపోయారు, అండ్ పాలిటిక్స్లో కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి ఎక్కడో మీ స్టేట్మెంట్లోనే విన్నాను. పాలిటిక్స్లో ఏంటమ్మా, ప్రపంచం అంతా ఉంటాయి అంతే. కాకపోతే ఫోకస్ ఉన్న ఫీల్డ్స్ ఎవరైతే పబ్లిక్ లైఫ్లో ఉంటారో ఆ ఫీల్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ లేదు అన్నంత మాత్రాన మిగిలిన చోట ఏమీ జరగదు, అందరూ చాలా పవిత్రంగా ఉంటారని కాదు. జస్ట్ ఫోకస్ ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి, పాలిటిక్స్కి, లేకపోతే క్రికెట్ ఫీల్డ్కి, ఇంకొక దానికి ఫోకస్ ఎక్కువ, దట్స్ ఇట్. సో పాలిటిక్స్లో లేవు అని నేను చెప్పను, నా వరకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్పగలను. టోటల్గా ఎన్ని మూవీస్ చేశారు మ్యామ్? 16 మూవీస్ చేశారు. 16 మూవీస్కి రెమ్యునరేషన్స్ గట్టిగా వచ్చాయా? గట్టిగా కాదు కానీ బతకడానికి వచ్చాయి. మరి పాలిటిక్స్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎలా? ఆ వచ్చినవే. ఒక్క సినిమాల వల్లనే మనకు డబ్బులు వస్తాయంటే కాదు, చాలా. నేను మోర్ దాన్ 55 స్టోర్స్ ఓపెన్ చేశాను తెలుసా, ఇనాగరేషన్స్. యాజ్ ఎ గెస్ట్ యూనో, మనం కత్తెర కట్ చేస్తే దానికి వచ్చే డబ్బులు సినిమా కంటే ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ చెప్పాలంటే బతకడానికి. అండ్ చాలా ఈవెంట్స్, పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్, వీటన్నిటికీ మనీ వస్తాయి. బ్రాండింగ్స్ చేస్తాము, ఐ స్టిల్ డూ ద బ్రాండింగ్స్. అండ్ మీరు ఒక ఐటీ కంపెనీకి డైరెక్టర్గా? యా, బోర్డ్ డైరెక్టర్ ఉన్నాను. అది నామినల్. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్, బతకాలి కదా. యా. సో ఇప్పుడు మీరు సస్టైన్ అవుతుంది అంటే దాని గురించి దాంతోనే అనుకోవచ్చు. అవును. ఓకే. ఐ డూ ద డిజిటల్ బ్రాండింగ్స్ అండ్ దిస్ వన్ బోత్. ఓకే. సో ప్రెజెంట్ అయితే లైఫ్ అయితే లీడింగ్ బాగుంది అంటారు? నార్మల్గా ఉంది. నార్మల్గా ఉంది హైదరాబాద్లో? ఎస్. మరి ఎందుకు సడన్గా మాధవి లత గారు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు? షిఫ్ట్ అవ్వట్లేదు, ఊరికే వెళ్తున్నాం. బెంగళూరు కూడా బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు. టూర్స్ పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువ డబ్బులు లేవని పక్కనే ఉన్న బెంగళూరుకి టూర్ వెళ్ళొస్తున్నాం. మీరు ఇప్పుడు టూర్కి వెళ్ళట్లేదు కదా, చాలామంది ఐ మీన్ అంటే టూర్కి వెళ్ళడం అంటే 1 week or 10 days వెళ్ళొస్తే దాన్ని టూర్ అంటే. అట్లే వెళ్ళొస్తున్నాను యాక్చువల్లీ. మరి మొత్తం ప్యాకప్ చేసి ఎందుకు వెళ్తున్నారు? లేదు, ఇంకా వెళ్ళలేదులేండి, వెళ్ళినప్పుడు చెప్తాను. బట్ వెళ్తున్నారా లేదా? వెళ్తున్నా. వెళ్తున్నారు కదా. మాక్సిమం ఇంకో 2 days ఉంటారా హైదరాబాద్లో? తెలీదు, అప్రాక్సిమేట్గా చెప్పండి. ఇప్పుడు అది ప్రజలకు అవసరం లేదు కదమ్మా, వేరే క్వశ్చన్ అడగండి. అంటే అవసరం లేదు అంటే మాధవి లత గారు వెళ్ళడం అనేది అది చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ఎవరికి విషయం కాదు అది, అలా ఇక్కడున్నా నేను మాట్లాడుతూనే ఉంటాను. నేను డిజప్పియర్ అవ్వడానికి వెళ్ళట్లేదు. ఐఎమ్ నాట్ అప్స్కాండింగ్. యూఆర్ నాట్ అప్స్కాండింగ్. నేను అలా ఆవేలో చెప్పట్లేదు, బట్ యూఆర్ గోయింగ్ సమ్వేర్. కనిపిస్తా వినిపిస్తా, కనిపిస్తా వినిపిస్తా హైదరాబాద్ వస్తా. ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ మీద ఏమన్నా చూపు తిప్పారా? కన్నడ ఇండస్ట్రీ మీద ఇప్పుడు కాదు, 2012 చేయాలని వెళ్ళాను. బట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వద్దులే, అక్కడ ఎందుకు మళ్ళీ వచ్చేసాయి అంటే వచ్చేసాం. ఓకే. సో ఫైనల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడ నుంచి ముంబై కానీ? నో, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ముంబై వెళ్ళేదాన్ని అయితే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడే వెళ్ళిండేదాన్ని, బికాజ్ ఐ గాట్ ద ఆపర్చునిటీ ఇన్ సోనీ టీవీ. సో అప్పుడే వెళ్ళలేదు. ఓకే. ఏమో నేనైతే ప్రిడిక్ట్ చేయలేను. పర్మనెంట్ షిఫ్టింగ్ అయితే నేనైతే ఇష్టపడను. హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ హైదరాబాద్లో? 2006. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అందరూ కలిపి ఒకటే మీ అంటే అంతా ఇక్కడే కదా, హైదరాబాద్లోనే కదా. ఇప్పుడు బెంగళూరు కూడా అందరూ కలిపాను. అఫ్ కోర్స్. అంటే మనలో అనమాట జనరల్గా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఓ, సంబంధాలా? ఏం లేవు.
ఓకే, మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? ఉండే ఉండొచ్చేమో. ఉండే ఉండొచ్చా? ఓకే, అంటే లైక్ విత్ లైఫ్ పార్ట్నర్తో ఏమన్నా వెళ్తున్నారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎవరు రావట్లేదు అబ్బా నాతో, మా అమ్మ నాన్నే వస్తున్నారు. బట్ ఇండైరెక్ట్గా అయితే మాకు ఒక హింట్ అయితే ఇచ్చారు. మీరు ఏమిచ్చాను? చెప్తున్నారు కదా పార్ట్నర్తో వెళ్తున్నారా అంటే వెళ్ళట్లేదు అని చెప్పి. దానికంటే ముందు అన్నాను మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మేబీ ఉండుండొచ్చు. ఉండుండొచ్చేమో. ఉండుండొచ్చేమో. కానీ మాధవీలత గారితోటి ఒక అబ్బాయిని ఇమాజిన్ చేసుకుంటుంటే ఆ అబ్బాయి మాత్రం బాగుంటాడు. ఆ అబ్బాయి బాగుండడం సంగతి ఓకే, ఆబ్వియస్గా బాగుంటాడు, అర్థమవుతుంది. కాకపోతే గుండె ధైర్యం గట్టిగా ఉండాలి. అంతే కదా, ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ యా హీ షుడ్ బి వెరీ బ్రేవ్. కరెక్ట్. నన్ను భరించాలంటే చాలా కష్టమే. ఓకే, చాలా ఓపిక ఉండాలి, భూదేవికున్నంత సహనం ఉండాలి నన్ను భరించాలంటే. రఫ్గా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మ్యామ్ మీకు? ఫస్ట్ నుంచి కష్టం లేండి. సరే, ఈ మధ్య కాలంలో రీసెంట్గా, ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఛానల్లో కింద కామెంట్ చేసే వాళ్ళతో తిట్టించడానికే కదా. ఎవరు తిట్టరు, ఒక్కసారి చెప్పండి రీసెంట్గా సీన్ లేదని తిట్టడానికే కదా కింద. ఎందుకు అలా మిమ్మల్ని అనే వాళ్ళు కూడా ఉన్నారా? ఎందుకున్నారు? అలా ఏమీ లేదు. సరే, మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, ఫస్ట్ చెప్పండి ఈ మధ్య కాలంలో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? అసలు రీసెంట్ కాలంలో ప్రపోజ్ చేసేంత ధైర్యం ఎవరికి రాలేదులేండి మ్యామ్. ఎందుకు మ్యామ్ ఇంత అంటే, లైక్ ఇండస్ట్రీ, నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను కాల్ చేసినప్పుడు నిన్న, ఎందుకు మ్యామ్ మూవీస్కి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అన్నా. నేను మూవీస్కి దూరంగా లేను అన్నారు. అంటే ఇండస్ట్రీయే మిమ్మల్ని దూరం పెట్టిందా? ఇండస్ట్రీ దూరం పెట్టింది అని నేను అనను. ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ కావాల్సిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా. నేను ఎప్పుడో వచ్చేసాను కదా. సో ఇండస్ట్రీ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూనే ఉంటుంది. అంతే, నేను ట్రయల్స్ చేయట్లేదు. మేబీ చేస్తే వస్తాయేమో. ఆ ట్రయల్స్ చాలా స్ట్రాంగ్గా చేయాలి ఎప్పుడు. జనరల్గా ఏంటంటే మాధవీలత గారు, వన్స్ ఇండస్ట్రీ గురించి మీరు అలా మాట్లాడారు కదా, మాట్లాడిన తర్వాత లైక్ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రీసెంట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మేము చాలా చేయాల్సి వచ్చింది అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బాంబే హీరోయిన్స్ ఏం చెప్తున్నారంటే, నో అసలు అలాంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. పాపం వాళ్ళకి లేదేమో లేండి, ఎందుకంటే. బట్ మీరేం చెప్తారు? అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు వాళ్ళు మాకు లేదు అంటే మీరు వెళ్ళిపోయి లేదు మీరు ఉంది అని ఒప్పుకోండి అని నేను ఎలా ఫోర్స్ చేయగలను? మేబీ దే లైక్ ఇట్ సో దే ఆర్ హ్యాపీ. అదే చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ మీకు పర్సనల్గా నచ్చితే ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. హూ ద బ్లడీ హెల్ ఐ ఆమ్ మీ గురించి మాట్లాడటానికి. సో మీకు నచ్చినప్పుడు మీరు చాలా బాగుంది అంటారు, ఏ లేదు బాగాలేదు మీరు ఒప్పుకొని తీరాలని నేను అనకూడదు అంతే. బట్ మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఒప్పించే ప్రయత్నం చేయలేదా? ఒప్పించే ప్రయత్నాలు ఎవరు ఇండస్ట్రీలో చెయ్యరు అమ్మా. ఒకవేళ చేసినా కన్విన్స్ చేసే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి, అది కామన్. యూనో పిఆర్స్ చేస్తారు, మన మేనేజర్స్ చేస్తారు, లేకపోతే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కన్విన్స్ అవ్వాలా లేదా అన్నది మన పర్సనల్ ఇంట్రెస్టే తప్ప వచ్చి బలవంతాలు అయితే ఎవరు చేయరు కదా. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వచ్చాయని విన్నాను నేను. ఎక్కువ రాలేదు, ఒక రెండు వచ్చాయి. ఒక ట్రెండ్ వచ్చినా కానీ ఎవరికైనా ఒక ట్రెండ్తోనే బిగిన్ అవుతాయి. వన్స్ క్లిక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా, అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అవి హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవనివ్వండి, హీరోయిన్ అనే అమ్మాయి రెగ్యులర్గా కనబడుతూ ఉంటే కనుక డెఫినెట్గా ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మీరు బిగినింగ్లో ఆ ఆఫర్స్ అలా తెచ్చుకోవాలి అని చెప్పి మీకు తెలియలేదా? లేదు, యాక్చువల్లీ వచ్చిన ఆఫర్లు కూడా యూటిలైజ్ చేసుకోవడం తెలియలేదు. దో మంచిగా వచ్చినాయి కూడా స్టోరీస్, ఓకే స్టోరీస్. నాకు వచ్చినవన్నీ వచ్చేసి ద గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్ అనమాట, ట్రెడిషనల్ టిపికల్ తెలుగు అమ్మాయి టైప్ వచ్చింది. బట్ స్టోరీ అంత గ్రేట్ లేదు. నాకు తెలుసు ఆ సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది. కానీ ఈ సినిమా ఎందుకు చేయాలంటే రెమ్యునరేషన్ కోసం చేయాలండి, మంచి రెమ్యునరేషన్. అప్పట్లోనే 20 lakhs, 18 lakhs, 15 lakhs ఇస్తాము ఒక సినిమా. 9, 10, 20 lakhs అంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ, ఎందుకంటే నచ్చావాల అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాకపోతే ఏంటంటే ఆ సినిమా స్టోరీ మనకు వింటే అర్థమవుతుంది ఇది ఒక ఉప్మా స్టోరీ, మనం అంటాం కదా ఎవరికి ఉప్మా స్టోరీ ఫ్లాప్ అవుతుంది అని. బట్ నా వరకు వచ్చిన క్యారెక్టర్ అయితే ట్రెడిషనల్, మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్, లంగావోణి టైప్ అట్లాంటివే వచ్చాయి. నేను ఏమనుకున్నా అంటే నాది రాంగ్ క్యాలిక్యులేషన్. అప్పుడు నా సైడ్ కూడా మిస్టేక్స్ చూసుకోవాలి కదా, ఇలాంటి సినిమా చేసి ఈ సినిమా ఫ్లాప్ అయితే తర్వాత నన్ను ఫ్లాప్ హీరోయిన్ అంటారు, నాకు మూవీస్ రావు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్. బట్ లేటర్ చాలా లేట్గా రియలైజ్ అయింది ఏంటి అంటే, మన చేతిలో ఆల్రెడీ 4 సినిమాలు ఉంటే ఆ 1 ఇయర్కి మన కాల్ షీట్లో ఓవర్ అయిపోయినట్లు. సో అప్పుడు నెక్స్ట్ మంత్ మూవీ చేయాలనుకున్న వాళ్ళు, ఓ మై గాడ్ షీఈస్ వెరీ బిజీ హీరోయిన్ అనే ఒక టాక్ ఎప్పుడైతే మార్కెట్లో వస్తుందో, సో ఆటోమేటిక్గా వేరే మూవీస్ కూడా వస్తాయి, ఇంకో 4 సినిమాలు ఉంటాయి. ఈ 4 సినిమాల్లో ఒక్క సినిమా యావరేజ్ ఆడినా సరే మన లైఫ్ సర్వైవల్ అయిపోతుంది. సో అంత చిన్న లాజిక్ అప్పుడు నాకు నాలెడ్జ్ లేక నేనే వదిలేసాను. నేను ఈ స్టోరీని ఆహా వద్దు అని చెప్పి నేను వదిలేసాను. దట్స్ మై పర్సనల్ మిస్టేక్.
జనరల్గా ఎందుకు అడిగానంటే, ఇప్పుడున్న కొంతమంది టాప్ హీరోయిన్స్ నేనైతే నేమ్స్ తీయను, కానీ బిగినింగ్లో వాళ్ళు ముంబై నుంచి వచ్చినప్పటికీ కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా బిగినింగ్లో వాళ్ళ మూవీస్ అన్నీ కూడా 4-5 మూవీస్ వరకు ఫ్లాప్. అవి కూడా టాప్ హీరోస్తో చేశారు, టాప్ హీరోస్తో చేసినప్పటికీ ఫ్లాప్. కాకపోతే అక్కడ మార్క్ ఏం పడిందంటే, అబ్బాయి అమ్మాయి ఫ్లాప్ అయినా కానీ మూవీస్ బాగా ఉంటున్నాయి, ఎప్పుడు బిజీగా ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఇప్పుడు చెప్పిన స్టోరీనే దానికి సెట్ అయిపోతుంది. యా, సో నాకేమనిపించిందంటే మేబీ ఇలా కూడా ఇండస్ట్రీలో తీసుకుంటారా అని చెప్పి, బట్ దానికి తోడు మీరు కూడా సేమ్ యాజ్ టీజ్గా అదే స్టోరీ ఉంటుంది. యా యా, అండ్ తర్వాత రియలైజేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆఫర్స్ తగ్గిపోయాయి అనుకోవచ్చా? అవును, ఆ రియలైజేషన్ చాలా లేట్గా వచ్చింది, 2014లో వచ్చింది. 2014 అంటే కూడా ఇప్పుడప్పుడే కాదు కదా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. నేను ట్రై చేయలేదు కదా, నాకు అదో ప్రాబ్లం. అది ఎందుకు ట్రై చేయలేదు మీరు? ఫస్ట్ ఈస్ పాస్ ఇట్ వాజ్ ఓవర్ కదా. ఇప్పుడు కూడా నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు, దట్ ఈస్ మై నేచర్. బట్ మీకైతే ఇప్పటికైతే ప్యాషన్ అయితే ఉండింది కదా? ప్యాషన్ ఉంటుంది బికాస్ దట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్. ఏమో ఫ్యూచర్లో నేనే ప్రొడ్యూసర్ అయ్యి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటానేమో జ్యోతికలాగా. ఓకే, సో ఇంకొక అయితే మీకు సెకండ్ థాట్ ఉందన్నమాట? డెఫినెట్గా ఉంది. ఓకే, ఎవరు ఇవ్వకపోతే ఆ రోజు వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను, నా ఏజ్కి తగ్గట్టు తీసుకుంటాను. ఒక కలెక్టర్ క్యారెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక స్కూల్ టీచర్ అలా చేసుకుంటాను రోల్స్. యా, సో ఇప్పుడు మొత్తానికైతే మీరు మేబీ ఇన్ ఫ్యూచర్ అయితే మొత్తానికైతే మిమ్మల్ని మేము స్క్రీన్ మీద మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%, అందులో ఎటువంటి డౌట్ లేదు. నేను ఆల్రెడీ లైక్ ఏమంటారు, ప్రొడక్షన్ నేమ్ ఆల్రెడీ పెట్టుకున్నా తీసుకున్నా కూడా ఐ హ్యావ్ ద నేమ్ మీ ఎంఈ మాధవి ఎంటర్టైన్మెంట్స్. సో ఫ్యూచర్లో ఎంఈ నుంచి మేము చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా మూవీస్ అని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇఫ్ గాడ్ గివ్స్ మీ ద ఎనర్జీ దెన్ ఐల్ డూ ఇట్. ఓకే, అండ్ వాట్ అబౌట్ పాలిటిక్స్ మ్యామ్ ఇన్ ఫ్యూచర్? అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఆబ్వియస్గా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు, కాకపోతే ఏంటంటే బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? యా, ఐ నో, చూసాం మీ షార్ట్స్ మేము యూట్యూబ్లో. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి? యా, వెన్ ఐ వాజ్ 16. ఎప్పుడైనా కలిసారా? ఐ మీన్ అంటే లైక్ ఇంత డిస్టెన్స్లో, ఐ డింట్ స్పీక్, ఐ సా హిమ్. ఓకే, అంటే బేసిక్గా మీరు ఒక హీరోయిన్ కదా, మీకు చాలా ఈజీ. ఐ నెవర్ ట్రైడ్ అమ్మా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కలవాలి మాట్లాడాలి, నాకు అలా ఏం లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతుందన్న నేను బిలీవ్ చేస్తాను, నాకు ఆయనతో పని లేదు ఆనెస్ట్లీ, ఆ పని ఉన్నప్పుడు కలుద్దాం. సరే, హీరో గురించి చెప్పారు కరెక్టే, బట్ వాట్ అబౌట్ హీరోయిన్? ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? చిన్నప్పటి నుంచో ఇప్పుడా? ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి. సమంత. ఓకే, అందుకే నా సమంత గురించి టాపిక్ రాగానే అక్కడ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వెంటనే. ఐ లైక్ సమంత, నాకు పర్సనల్గా ఇష్టం, ఆన్ స్క్రీన్ ఇష్టం. ఓకే, కానీ మీకు ఎలా తెలుసు సమంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అని చెప్పేసి? పాప అమ్మాయి కదా, మంచి అమ్మాయి కదా, షీఈస్ రన్నింగ్ ఎన్జిఓ, షీఈస్ హ్యావింగ్ గుడ్ హార్ట్, నేను దానికే కనెక్ట్ అయ్యాను. బేసిక్గా ఏంటి అంటే ఓ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అవతల, కానీ వన్స్ వాళ్ళు డివర్స్ అయిన తర్వాత ఏ హీరోయిన్ మాట్లాడే అంత ప్రయత్నం చేయలేదు ఆ టైంలో. ఇప్పుడు కూడా మాట్లాడినమ్మా, అప్పుడు ఏదో మాట్లాడేశాను. ఓకే, డివోర్స్ అనేది తన పర్సనల్ విషయం, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని, కాకపోతే ఆవిడ ఎంత ఫేస్ చేసింది అన్న దాని గురించి మీరు. ఫేస్ చేస్తేనే ఎవరైనా డివోర్స్ తీసుకుంటారు. ఎందుకు నాకు, నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, హీరో హీరోయిన్ అనే వాళ్ళు పెళ్లి చేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటే హీరో మాత్రమే మంచోడు, హీరోయినే చెడ్డది, ఆడదే తప్పు ఆడదాందే తప్పు అని చెప్పి ఒక అమ్మాయిని ఎప్పుడు కల్ప్రిట్గా సొసైటీలో చూపించడానికే ప్రయత్నం చేస్తారు. వై కాంట్ బి షీ ఈజ్ అ విక్టిమ్. ఎప్పుడు అమ్మాయిదే తప్పు తప్పు తప్పు, దానికి బలిసింది, దానికి కొవ్వెక్కువైంది, దానికి అది అది బట్టలు ఇప్పేసింది, అది చేసింది. ఎప్పుడు ఆడదే తప్పు ఉంటుందా? అంటే మగాడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. విడాకులు తీసుకోవాలంటే ఒక్క సైడ్ ఒక్కసారి ఒకరిదే తప్పు ఉండదు, ఇద్దరిది ఉంటుంది. వాళ్ళిద్దరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో విడిపోయినప్పుడు బయట వాళ్ళు వచ్చేసి ప్రతి దాంట్లో జడ్జ్ చేస్తూనే ఉంటారు. షీఈస్ రాంగ్ అని చెప్తుంటారు. నా ఇంతవరకు విఘ్నేష్ని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అట్లే అన్నారు, వాడిని వదిలేసింది వీడిని వదిలేసింది. వాళ్ళు వదిలేయలేదు ఈ అమ్మాయిని. ఎందుకు అమ్మాయిని మాత్రమే విక్టిమ్గా చూపిస్తారు? అంటే వాళ్ళంతా ఉత్తమ పురుషులు అయితే ఎందుకు అసలు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతుంది? సింపుల్ లాజిక్ కదా. అండర్స్టాండింగ్ అనేది బోత్ సైడ్స్, మీరు అన్నట్టు రెండు చేతులు కలిస్తేనే, గొడవ కూడా రెండు సైడ్లు కలిస్తేనే అవుతుంది, విడాకులు కూడా రెండు సైడ్లు కలిస్తేనే అవుతుంది. అందుకే దాన్ని మ్యూచువల్ డివోర్స్ అన్నారు. ఒక్కళ్ళు డివోర్స్ ఇవ్వలేదు అక్కడ, నువ్వు వద్దు నాకు అని చెప్పేసి. సో ఎందుకు పక్కింట్లోకి పీపింగ్ చేయడం? ప్రతిసారి చేయడమే కాకుండా సెలబ్రిటీస్ అయినంత మాత్రాన్ని 100% మాట్లాడకూడదు. అండ్ సమంతాని 100% మాట్లాడేశారు, ఎందుకు అంత జడ్జ్మెంట్ చేస్తారు?
టుడేస్ అమంతా దానికి బిఫోర్ నయనతార, రేపొద్దున మీరు, లేకపోతే నేను, ఎవరైనా ఇలానే అంటారు కదా. అంటే ఆడదే తప్ప డివోర్స్ తీసుకుంటే. కాకపోతే ఆడది అనేసరికి బయట పీపుల్కి చాలా లీనియన్స్ ఉంటుంది, చాలా లీనియన్స్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ దిస్ ఇస్ మేల్ డామినేటెడ్ సొసైటీ, ఎప్పుడు వైఫ్ అనేది హస్బెండ్ మీద డిపెండెంట్గా ఉండాలని ఆశపడతారు. సో మొగుడు అనేవాడు ఈజ్ అ ఫీడర్ అనమాట, తను ఫీడ్ చేయాలి, లేకపోతే తను సంపాదించేవాడు, తను పెట్టేవాడు, తను బాధ్యత వహించేవాడు. ఈ అమ్మాయి అనేది తిని అలా డిపెండెంట్గా పడి ఉండాలి, ఎమోషనల్గా అయినా తను డిపెండెంట్గానే ఉండాలి, ఫినాన్షియల్గా డిపెండెంట్గానే ఉండాలి. డివోర్స్ తీసుకున్నా లేకపోతే గొడవలైనా సరే అక్కడ కూడా డిపెండెంట్గానే ఉండాలని ఆశపడతారు. కానీ మనం చాలామంది ఇప్పుడు లేడీస్ జెంట్స్ కంటే కూడా ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నారు చాలా వాటిల్లో. వీళ్ళే స్టిల్ పీపుల్ సేస్ ద హస్బెండ్ ద మ్యాన్ ఈజ్ అ ప్రొవైడర్. ఇప్పుడు మీతి మనం మాట్లాడుకున్న టాపిక్లోనే కంపేర్ టు సమంతాస్ హస్బెండ్, సమంత అనే అమ్మాయి చాలా ఎక్కువ కదా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజీ. సమంతకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇష్టం, చైతన్యకి సోషల్ మీడియాలో ఉండడం ఇష్టం లేదు. సమంత ఎక్కువ టాకేటివ్, నాకు చైతన్య ఇస్ రిజర్వ్డ్. సో అయినంత మాత్రాన ఒక్కలనే రాంగ్ అని చెప్పడం తప్పు. దట్స్ ఇట్. బాగుంది. కానీ మీరు ఏ టాపిక్ మీద అయినా కానీ అక్కడ అది కరెక్ట్ కాదు, అది అన్యాయం జరిగింది అనిపిస్తే మటుకు డెఫినెట్గా మీకు అవసరం లేని టాపిక్ అయినా కానీ డెఫినెట్గా దాని గురించి ఖండించే ప్రయత్నం అయితే చేస్తారు కదా. హే, మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. కానీ ప్రతి విషయంలో అంటే కంపల్సరీ ఇది రాంగ్ అన్నప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అయ్యే. నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను, నాకు మాట్లాడాలనిపించకపోతే మాట్లాడను. ఓకే, అందుకేనా మన రేవ పార్టీ గురించి కూడా మాట్లాడారు? మాట్లాడలేదు. రేవ్ పార్టీ గురించి మరి ఎందుకు పెద్ద పెద్ద థంబ్నైల్స్ పెట్టి మీ పేరు? ఏ ఒక్క ఇంటర్వ్యూలో ఏదో అడిగారు ఎందుకు ఆ ఏజ్ వాళ్ళు అలా చేస్తున్నారు అంటే, ఏజ్ ఇస్ అ నంబర్, ఈ ఏజ్ వాళ్ళే పార్టీలకు వెళ్ళాలి, ఈ ఏజ్ వాళ్ళు పార్టీలకు వెళ్ళకూడదు అని రూల్ ఏం లేదు కదా. నిజం చెప్పాలంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకే మోర్ డిజైర్స్ ఉంటాయి, వాళ్ళ జీవితంలో తీర్చుకోలేనివి. యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి డిజైర్స్ తీసుకునే కార్యక్రమంలో ఇట్లాంటి వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ జీవితం మీద ఫోకస్ ఎప్పుడు చేస్తారు? అదొకటే మాట్లాడాను. కానీ దాని గురించి ఎన్ని కాంట్రవర్షియల్స్ వచ్చాయి చూసారా యూట్యూబ్? నేను చూడలేదు, అసలు చూడలేదు. అవునా? ఒకసారి నేను మీకు లింక్ షేర్ చేస్తాను. నేను అన్ని ఛానల్స్కి నో చెప్పాను, రేవ్ పార్టీ ఇట్లా దొరికారంటే అదొక పనికి మాలిన న్యూస్. ఫస్ట్ పట్టుకొని అరెస్టులు చేసి దాని తర్వాత వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి నిజంగా అక్కడ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని అట్లాంటి రేవ్ పార్టీ ఇంకెక్కడ జరగకుండా చూసుకొని అప్పుడు తోపులని చెప్పిన తర్వాత మాట్లాడతా అని చెప్పాను. ఎందుకంటే అక్కడ థంబ్నైల్స్ మొత్తం కూడా క్లియర్గా ఎలా పెట్టారు అంటే ఛానల్స్ వాళ్ళు, అదిగో హీరోయిన్ మాధవి లత రేవ్ పార్టీ మీద స్పందించిన విధానం అని చెప్పి కొంతమంది ఏమో మాధవి లత రేవ్ పార్టీలు చేసుకోవడం కరెక్ట్ కాదని ఖండించారు అని చెప్పి కొంతమంది అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి చెప్పిన మాధవి లత అని చెప్పి కొంతమంది. రేవ్ పార్టీలో ఏం జరుగుతుందని మీడియా చెప్పిన తర్వాత చూసి నేర్చుకున్న మాధవి లత, ఇది ఒరిజినల్. సో రేవ్ పార్టీ గురించి మీరు ఇన్ని రకాలుగా స్పందించారు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ చాలా మీకు తెలియని పబ్లిసిటీ మీకే ఇచ్చిందనమాట. ఒక సెలబ్రిటీ అనేసరికి మంచి పబ్లిసిటీ ఫ్రీగా వల్ల దొరుకుతుంది కదమ్మా. నేనే చూడలేదు, నేను చూడనప్పుడు నాకేంటి. బట్ ఇట్స్ ఓకే, మీరు చూడకపోయినా కానీ మీ పాపులారిటీ గురించి బయట అందరూ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. మంచిది. యాక్చువల్లీ నాకు హేటర్సే ఎక్కువ ఉంటారు, బట్ ఐ లవ్ మై హేటర్స్. మ్యామ్, మీరు ఎప్పుడు డిప్రెస్ అవ్వరా? లైక్ అంటే జనరల్గా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేశారనుకోండి, సాయంత్రం దాకా నైట్ దాకా ఫీల్ అవుతాను, లేకపోతే రేపొద్దున దాకా ఫీల్ అవుతాను. ఏదో చిన్న కామెంట్ నాకు వాళ్ళు ఎవరో తెలియదు. కానీ మీకు ఏంటంటే పాజిటివ్ కామెంట్స్తో పాటు ఈక్వల్గా కొన్ని ఇంటర్వ్యూస్లో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అసలు మీకేమనిపిస్తుంది? బికాజ్ నెగిటివ్ కామెంట్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, లైక్ చదువుకునేటప్పటి నుంచి కూడా ఉండేవి. ఎవరికైతే వాయిస్ ఉంటుందో, ఎవరైతే ఒక దాని మీద స్పందించాలనుకుంటారో, ఖండిస్తూ ఉంటారో, అది నాకు స్కూల్ డేస్ నుంచి కూడా జరుగుతూ ఉండేది. సో మన స్కూల్లోనే మనకు ఒక ఆపోజిషన్ చిన్న పిల్ల బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ పిల్ల బ్యాచ్లు ఏం చేస్తారు ఏమంటే చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో చాడీలు చెప్పుకునే వాళ్ళు, ఎందుకంటే సోషల్ మీడియా లేదు. అదే చాడీలు ఇప్పుడు సోషల్ మీడియా గోడల మీద రాస్తున్నారు, అప్పటి నుంచి అంతే కదా. సో అప్పటి నుంచి నాకు అలవాటు, స్కూల్లో కాలేజ్లో నా మీద నాకు ఒక పార్టీ మనకు ఉండే ఉంటుంది, ఒక బ్యాచ్ ఉంటుంది. అందులో నేను గర్ల్స్ గర్ల్స్ చదివా. ఎట్లుంటుంది గర్ల్స్ గర్ల్స్? అబ్బో భలే ఉంటుంది. అసలు మామూలు పాలిటిక్స్, అసలు బాయ్స్ స్కూల్లో కానీ బాయ్స్ కాలేజ్లో కానీ ఇంత నడవదు, కానీ అమ్మాయిల స్కూల్ అమ్మాయిల కాలేజీల్లో భయంకరమాన ఉంటుంది. అది నలుగురు బాయ్స్ ఒక చోట అలా వాళ్ళని ఒక రూమ్లో పెట్టేసేస్తే వాళ్ళు 100 రోజులైనా కానీ గొడవ పడకుండా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళైనా కానీ ఫ్రెండ్స్ అయిపోతారు. అవును, అదే నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో 2 రోజులు శత్రువులు అయిపోతారు. వాళ్ళు శత్రువులు అయిపోతారు వాళ్ళల్లో ఎంతమంది. నేను గర్ల్స్ స్కూల్లో చదివా, గర్ల్స్ కాలేజ్లో చదివా. ఇమాజిన్, ఐ నో హౌ టు డీల్ విత్ బ్యాడ్ కామెంట్స్. ఓ
సో బ్యాడ్ కామెంట్స్ని డీల్ చేయడం వరకు ఓకే, కాకపోతే ఏంటంటే మీలాంటి పర్సన్ కొన్ని బ్యాడ్ కామెంట్స్ని తట్టుకోవడం కూడా కొంచెం కష్టమేమో అనుకుంటాను. ఎందుకంటే ఐ నో ఈ మీరు కనిపించే అంత హార్డ్ అయితే కాదని నాకు తెలుసు. అసలు కాదు, ఐమ్ వెరీ వెరీ సెన్సిటివ్. అండ్ అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ ఎవ్రీ వీక్ చేంజ్ అవుతాయి. ఒక వీక్ ఉన్నట్లు ఒక వీక్ ఉండు. ఒక వీక్ చాలా స్ట్రాంగ్ ఉంటాం, చాలా హ్యాపీ ఉంటాం, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి డల్ అయిపోతుంది. థర్డ్ వీక్ వచ్చేసరికి మూడ్ స్వింగ్స్ చాలా చేంజ్ అయిపోతూ ఉంటాయి, పిఎంఎస్ వచ్చేస్తుంది. సో చాలా డౌన్ ఉంటాయి ఆ పీరియడ్లో కనుక కొన్ని కామెంట్స్ భలే బాధ కలిగిస్తూ ఉంటాయి న్యాచురల్లీ. వాటికి నేను వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉంటాను, ఆ మూమెంట్లో రియాక్ట్ అవుతూ ఉంటాను, మిగిలిన టైంలో సైలెంట్గా ఉంటాయి బేస్డ్ ఆన్ మూడ్ స్వింగ్స్. మైండ్ అంతా చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు అలా ఉంటుంది. సో థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అమ్మాయిలకు ఎప్పుడు ఏంటంటే చాలా యూనో చాలా డెలికేట్గా ఉంటుంది మైండ్ అంతా. సో బాడీ ఫిజికల్లీ మెంటల్లీ చాలా సెన్సిటివ్ ఉంటారు. ఊరికూరికే మనకే ఏడుపు వస్తుంది, ఇంట్లో మనం ఏమనకపోయినా కూడా ఊరికే ఏడ్చేస్తూ ఉంటాం కూడా. ఇట్ ఈస్ ఆల్ హార్మోనల్ రిలేటెడ్ థింగ్స్ అమ్మాయిలకి. ఆ మూడ్ స్వింగ్స్ని భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేరు. మనకు పిచ్చలేసింది, కోపం వచ్చింది, ఇంకోటి చాలా అనుకుంటూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ విత్ ద హార్మోన్స్. సో నాకు కూడా అందరిలాగే అట్లే ఉంది. ఐ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో నాకు ఇంకా పీక్ స్టేజ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఊరికే కోప్పడతా, ఊరికే ఏడుస్తా. సో బట్ సోషల్ మీడియాకి వచ్చేసరికి మ్యాక్సిమం కంట్రోల్డ్గా ఉంటే ఒక్కొక్కసారి రియాక్ట్ అవుతూ ఉంటాను అనమాట నేను. సో ఆ రియాక్షన్ చూపిస్తాను. జనరల్గా ఎందుకు మేము అబ్బాయిలకు ఉండవు ఏంటి ఫీలింగ్స్ అని, మూడ్ స్వింగ్స్ ఇవి వాళ్ళకి ఎందుకు ఉండవు? వాళ్ళకి కూడా ఉంటాయి మూడ్ స్వింగ్స్, బట్ అమ్మాయిలకు ఉన్నంతా ఉండు. అంతేనా? అంతే. ఓకే, అంటే నాకు ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట అమ్మాయిలు ఇంత బాగా ఏడుస్తారు కదా, అబ్బాయిలు అసలు ఏడుస్తారా అని చెప్పేసి. అంటే పాపం వాళ్ళకి పీరియడ్స్ లేవు కదా, సో మనకున్నంత మూడ్ స్వింగ్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి. ఇట్స్ ఫ్యాక్ట్. యా యా. అండ్ సో ఈ మూడ్ స్వింగ్స్, ఈ ఎమోషన్స్, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కృష్ణాకి దగ్గర అయ్యారా? నో నో, దట్ ఈస్ నాట్ రిలెవెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్పాలంటే మేబీ కృష్ణ ఇస్ అన్ ఎమోషన్. యా, ఇట్ ఇస్ అన్ ఎమోషన్ బికాజ్ ఎందుకు అడిగానంటే ఇటు పొలిటికల్ కెరియర్, ఇటు మూవీ కెరియర్, రెండు కూడా టఫ్ ఫైట్స్ ఉన్న కెరియర్సే. రెండుట్లో నెగ్గుకు రావడం అనేది ఈజీ కాదు. సడన్గా చూస్తే డివోషనల్ టచ్ అక్కడ. యాక్చువల్లీ ఏంటంటే మనిషికి నిజంగా జీవితంలో చాలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవ్వరు హెల్ప్ చేయనప్పుడు, 360 డిగ్రీస్లో రౌండప్ చేసి మనల్ని కొడుతున్నప్పుడు మనకు గుర్తొచ్చే, భూమి మీద గుర్తొచ్చే ఒకే ఒక్కరు ఎవరంటే దేవుడే. ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్లు. బట్ నాకు స్పిరిచువల్ కనెక్టివిటీ చిన్నప్పటి నుంచి ఉంది. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు పూజలు అవి ఇవి అని ఉతికి ఆరేసేది. మామూలుగా ఉండదు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే వదిలేసే టైప్ కాదు. మా అమ్మ బలవంతంగా జుట్టు పట్టుకొని తీసుకెళ్తుంది, గుడి తీసుకెళ్తుంది, పూజలు చేపిస్తుంది, అన్నీ చేపించేది. బట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏంటంటే ఫార్మల్ అంటే పండుగలు వస్తే పండుగలు చేసుకోవడం, ఆ పండుగలకి గుడికి వెళ్ళడం, ఇంట్లో పూజలు చేసుకోవడం. అంటే మనకు తెలుసు కదా, మామూలుగా గుడికి వెళ్దాం, దండం పెట్టుకోవడం, దేవుడానికి అది కావాలి ఇది కావాలని కోరుకోవడం, ఇంతే. ఇంతవరకు ఉండేది. బట్ 2014 నుంచి కొంచెం ఎక్కువ అప్పుడప్పుడు కృష్ణతో మాట్లాడు, నా రూమ్లో కృష్ణ ఉంటాడు, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకునేదాన్ని, అప్పుడు ఫ్రెండ్. ఓకే. అండ్ 2020 యాక్చువల్లీ డిప్రెషన్లో ఉన్నా నేను. ఆ డిప్రెషన్లోకి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. సో ఎలా ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉన్నాను, అదే టైంలో లాక్డౌన్ వచ్చింది. అంటే డిప్రెషన్కి రీజన్స్, డిప్రెషన్కి రీజన్స్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్నీ అన్ని స్ట్రగుల్స్ 360 డిగ్రీస్లో రౌండప్ చేసినప్పుడు. సో నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, మెడికల్లీ డిప్రెస్డ్ అది అనమాట. అదే టైంలో కరోనా లాక్డౌన్ ఇదంతా అవుతుంది. నాకు కరోనా రాలేదు, లాక్డౌన్ వచ్చింది. అండ్ పేరెంట్స్ ఊర్లో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇటు చూసిన నాలుగు గోడలు బతికించింది ఏంటంటే ఇంటర్నెట్ ఒక్కటే బతికించింది. అది కూడా లేకపోతే ఇక లిటరల్లీ పిచ్చి లేసేదేమో. చాలా మందికి హెల్ప్ చేసింది ఆ టైంలో. ఇంకా మోర్ కనెక్షన్ కృష్ణతో వచ్చింది. బట్ నేనేం చెప్తా అంటే, నేను కృష్ణతో కనెక్షన్ పెట్టుకున్నాడా, ఆయన నాతో పెట్టుకున్నా అంటే, దేవుడు మనల్ని చూస్ చేసుకోవాలనుకుంటేనే మనకు కనెక్షన్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంటే ఆయన కనెక్షన్ పెట్టుకోడు. మాట్లాడే అంటే లైక్ ఎప్పుడైనా మీతో మనతో మనం మాట్లాడుకోవడం అనేది ఎప్పుడైనా జరుగుతుంది? అంటే అలాగే మాట్లాడతాం, మాట్లాడతారా? దట్స్ హౌ వి టాక్ టు గాడ్. ఇప్పుడు గుడికి వెళ్ళి దేవుడితో మాట్లాడరా? ఏం చూసే, ఈ విగ్రహం చూసే కదా మాట్లాడతాము. అంతే, మనం ఆ సజీవంగా ఉంది అనే మాట్లాడతాం కదా. టీచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తారా, మంచి అయినా చెడైనా? అన్ని షేర్ చేస్తా. ఓకే. సో కృష్ణతో షేర్ చేయడం వరకు ఓకే, కాకపోతే ఏంటంటే లైఫ్లో ఒక అచీవ్మెంటో ఎంటర్టైన్మెంటో ఏదో దాని గురించి మాట్లాడుకుంటే లైఫ్లో మనకి చేయూతనిచ్చే వ్యక్తి ఎవరో ఒకళ్ళు మనకు ఉంటారు. ఇప్పుడు నేను మ్యారీడ్ కాబట్టి నేను 100% నా హస్బెండ్ అని చెప్తాను. సో అలా మీ లైఫ్లో ఎవరైనా కృష్ణ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృష్ణ తర్వాత ఎవరు రారు, కృష్ణనే అది అంతం ఆయనే ఉంటారు. బట్ నా జీవితంలో ఫ్రెండ్స్ ఉన్నారు, డెఫినెట్గా ఉంటారు. ప్రతి సందర్భంలో
ఏదో ఒక సందర్భంలో నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ నా లైఫ్లోకి వస్తాను. అంటే వాళ్ళు ఆల్రెడీ నా జీవితంలో ఉన్న ఫ్రెండ్సే, బట్ ఈ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తాడు అని నేను అనుకోను. బట్ ఆ టైంలో అదే చెప్తాను కదా, దేవుడు ఏ టైంలో ఎవరిని పంపించాలో కరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళని పంపిస్తారు. నా ప్రాబ్లం తీరిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంత ఎక్కువ మాట్లాడరు, చాలా నార్మల్ మాట్లాడతారు. ఆ సందర్భంకి వచ్చి వెళ్ళిపోతుండ్రు. అట్లా లైఫ్లో పేజెస్ స్టేజెస్ ఉంటాయి నాకు, బట్ సేమ్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ చాలా సందర్భాల్లో నన్ను చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. నాకు ఈ రోజు నేను ఇంకా ఉన్నానంటే ఐమ్ ద వన్ అండ్ ఓన్లీ, ఎస్ చెప్తాను, ఐమ్ ఎ సెల్ఫ్ మేడ్ ఉమెన్, లైక్ ఐమ్ ద వన్ ఉమెన్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, నేనే ఆర్మీ అని చెప్తాను. కానీ బట్ మన లైఫ్లో మనకు మన ఫ్రెండ్స్ హెల్ప్ చేయకుండా లైఫ్లో గ్రో అవడం చాలా కష్టం. కానీ ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పారు, కానీ ఫ్రెండ్స్లో కూడా మిమ్మల్ని చాలా, వీళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా న్యాచురల్లీ. ఓకే, అప్పుడు బయట వాళ్ళు చేస్తే దాన్ని చీటింగ్ అని అనం కదా, ఫ్రెండ్స్ చేస్తేనే చీటింగ్ అని. మనల్ని బాగా నమ్మిన వాళ్ళు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, నమ్మితేనే కదా మోసం చేస్తారు. అవుతుంది కదా, డెఫినెట్గా అవుతాయి. హార్ట్ బ్రేక్స్ అనేవి లైఫ్లో చాలా కామన్గా ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. అవి ఎక్స్పీరియన్సెస్, చాలా పాఠాలు నేర్చుకొని మళ్ళీ అట్లాంటి తప్పు జరగకుండా చూసుకుందాం అనుకుంటాం. కానీ బట్ ఐఎమ్ ఎమోషనల్ పర్సన్, బట్ అగైన్ ఐ ట్రస్ట్ పీపుల్ అండ్ యస్ అఫ్ కోర్స్ దే బ్రేక్ మై హార్ట్. కానీ ఇన్ని దెబ్బలు తగిలినా కానీ ఎమోషనల్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ అవ్వలేదా, లాజికల్ మైండ్గా మారలేదా? మారలేదు. వెరీ అన్ఫార్చునేట్, బికాస్ సమ్ పీపుల్ ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ ఉంటారు, సమ్ పీపుల్ ఎమోషనల్ అండ్ లాజికల్ ఉంటారు, అంటే కాంబినేషన్ టైప్ ఉంటారు. బట్ నేను ప్యూర్లీ ఎమోషనల్ పర్సన్. సో ఎమోషనల్ పీపుల్ వాళ్ళ జీవితంలో వాళ్ళు మారారు. ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్లో నేను కొంతమందిని చూశాను, లైక్ అంటే వాళ్ళు బిగినింగ్లో చాలా ఎమోషనల్గా ఉండి వాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళు చేంజ్ అయిపోయి ఒకళ్ళు ఎవరిని చూసినా నమ్మలేని పొజిషన్ అనమాట. మాట్లాడతారు బాగా, మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీతో ఇక్కడ ఈ నిమిషం మాట్లాడి పక్కకి వెళ్ళిపోయి మిమ్మల్ని మర్చిపోవడం అంతవరకు. సో అలా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా మీకు ఎప్పుడు చేంజ్ అవ్వాలి అనుకుంటా? ఎప్పటికప్పుడు భలే అనుకుంటా. అంటే ఇది చెప్పిన మాట ఇక్కడ ఎప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఐ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్, ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ ఎనీ వన్, ఐ డోంట్ నీడ్ ఎమోషనల్ డిపెండెన్సీ అనుకుంటాను. మెయింటైన్ చేస్తా, ఒక రెండు మూడు ఏళ్ళు మెయింటైన్ చేస్తా, మళ్ళీ తర్వాత పోతుంది అది. సో బ్రెయిన్తో ఆలోచించడం రాదు మీకు, ఓన్లీ హార్ట్తోనే ఆలోచిస్తారు? ఇప్పుడు చాలా వరకు హార్ట్తోనే ఆలోచిస్తాను, బ్రెయిన్తో చాలా తక్కువ ఆలోచిస్తా. ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ విత్ మై బ్రెయిన్ నేను ఐ విల్ బీ ఇన్ ద డిఫరెంట్ పొజిషన్. సో మనీ ఏమైనా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? అలా నమ్మి పోయిందే మనీ, మనీనే పోతాయి, ఇంకేం పో, ఏం మోసం చేస్తారు మనుషులు? అంటే లైక్ అంతేలేండి, మాక్సిమం ట్రస్ట్ అనేది ఇంకా అక్కడే పోతుంది. అండ్ దీంతోపాటు అసలు మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? చెప్తే నెరవేరట్లేదు, అందుకే చెప్పను. బట్ పర్లేదు, చాలా చెప్పేసి ఉంటారుగా, ఒకటి రెండు చెప్పండి, మిగతా చెప్పు. ఐ వాంట్ టు బీ ఇన్ ద పొలిటిక్స్ అండ్ ఐ వాంట్ టు డూ సర్వీస్ టు పీపుల్, అంతే. అదొక్కటే నాకున్న అంబిషన్, ఇంకేం లేదు. నేను బాగుండాలి, నేను బాగుంటేనే 10 మందికి మంచి చేయగలను. మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూవీస్ లేవు చేతిలో, పాలిటిక్స్లో పెట్టడానికి డబ్బులు లేవు, కానీ సోషల్ సర్వీస్లో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు, ఎవరైనా అడిగితే ఇస్తున్నారు. ఎలా అంటే సావిత్రి గారిని ఇన్స్పిరేషన్ ఇస్తున్నారా? మానేశాను ఇవ్వడం, ఎందుకంటే నా దగ్గర తక్కువ అయిపోయినాయి కదా, మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. అదే నా ఎర్నింగ్స్లో ఎప్పుడు 10% నేను నా ఎన్జిఓకి ఇచ్చేదాన్ని ఎప్పుడు. సో ఆ ఎర్నింగ్స్ తగ్గిన తర్వాత ఇవ్వడం మానేసా, మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. సో సోషల్ సర్వీస్ అనేది ఎప్పటికీ ఫ్యూచర్లో దీన్ని ఇంకా చాలా ఇష్టం. నేను దాన్ని మోర్ ఎక్స్టెండ్ చేసి బిగ్గర్ లెవెల్లో, బ్రాడర్ లెవెల్లో చేయాలనే పాలిటిక్స్లోకి వచ్చాను. ఓకే, సో ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్, ఇప్పుడు ప్రెజెంట్ మీరు మన స్టూడియో నుంచి బయటకు వెళ్ళగానే ఏదైనా పెద్ద ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వచ్చి ఆఫర్ వచ్చింది అనుకోండి, సో ఆగిపోతారా? దిస్ ఇస్ ప్యూర్లీ హైపోథెటికల్. అంతేనా? ఇలాంటి విషయాల్లో నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను తెలుసా, ఇలాంటి విషయాల్లో చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఉంటారా? ఎస్, ఉండగలరా? ప్రొఫెషనల్ ఐమ్ వెరీ ప్రాక్టికల్. ఓకే, సో ప్రొఫెషనల్గా చాలా ప్రాక్టికల్గా ఉంటారు? ప్రొఫెషనల్గా ప్రాక్టికల్గా ఉంటాను, అందుకే నేను నాకు ఏ ఆఫర్ వచ్చినా నా చేతికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి అండ్ ఓపెనింగ్ డే నేను హీరోయిన్గా ఉండి తర్వాత వేరే హీరోయిన్ని పెట్టినా నేను ఐ నెవర్ క్రైడ్ ఫర్ దట్ మూవీ, అది నాది కాదు అనుకున్నాను. ఒక మంచి హీరోయిన్ మీరే మిస్ చేసుకున్నారు అనుకుంటారా? అసలు సమస్య ఉండదు, నాది అయితే నా దగ్గర వస్తుంది, నాది కాకపోతే నాది కాదు, అంతే. ప్రొఫెషనల్గా నేను చాలా ప్రాక్టికల్. అదే ఒక మనిషి విషయంలో అయితే అలాగా? మనిషి విషయంలో కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెంగా చాలా పెయిన్ ఉంటుంది. చాలా తక్కువ అటాచ్ అవుతా పీపుల్కి నేను. ఇయా లైఫ్లో అంటే పేజెస్ దాటుకుంటూ వచ్చాను కదా, చాలా ఫేజెస్ దాటాను నేను. అలా దాటినప్పుడు
ఫ్రెండ్స్ వరకు నేను చాలా ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకున్నాను, అంటే చాలా తక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఎస్, ఈ 5 ఇయర్స్లో నేర్చుకున్నా అంత. ఈ 5 ఇయర్స్ అంటే లైఫ్లో దెబ్బలు తిన్న తర్వాత ఫ్రెండ్స్తో ఆ డిటాచ్మెంట్ నేర్చుకున్నా. అంతకుముందు కంప్లీట్గా మీ ముందు 10 ఇయర్స్ అంతా, అంటే అంతకుముందు అంతా మొత్తం హార్ట్ బ్రేక్స్ అయిన తర్వాత నా ఎదురుగా చాలా మంచిగా ఉండి నన్ను దాటి వెళ్ళిన తర్వాత నా గురించి, నా క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడింది. ప్రాక్టికల్గా నేను నా చెవులతో విన్న తర్వాత ఆ క్షణం అనిపించింది. ఒకసారి ఇట్ వాస్ 2014, తడిగుడ్డతో గొంతులు కోస్తారు అనిపించింది కదా, ఆ మూమెంట్ ఒక్కసారి అట్లా ఊపిరాగిపోయినట్లు అనిపించి, ఓకే దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ, ఇదే సొసైటీ. సో మనతోనే మంచిగా ఉంటారు, సో ఇంకా నుంచి డిటాచ్మెంట్ నేర్చుకోవాలని. నా ఫ్రెండ్స్ అందరితో నేను ఎమోషనల్ డిటాచ్మెంట్ ఉంటాను, మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉంటా, వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయిపోతా. మాధవి లత గారు లాంటి ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అనుకుంది అనుకోండి, అలాంటి అమ్మాయికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మాధవి లత లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తే లైఫ్లో గ్రో అవ్వలేరు, కాబట్టి మాధవి లత లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి రావద్దనే చెప్తా. ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నా ప్యాషన్ చంపేసుకోమంటారా? హార్డ్లీ 1-2 సినిమాలు చేసేసి తర్వాత మన లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటే రావచ్చు. నాలాంటి నేచర్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉండలేరు. అంటే అన్నీ కలుపుకొని చెప్తున్నారా? అవును. ఓకే, సో మీలాంటి నేచర్ లేకుండా ఒక మంచి తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే? వాళ్ళకి తెలుసు, పీపుల్ చాలా ఇంటెలిజెన్స్ అంటారు. దే ఆర్ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఎనీవేస్, నిజంగా ఇది చాలా మంచి టైం మ్యామ్, ఎందుకంటే ఏ క్వశ్చన్ ఏ గెస్ట్ అయినా కానీ ఎలా ఉంటారంటే మేము ఏదైనా అడిగితే ఏదో మా ముందు నవ్వుతూ ఇంప్రెస్ చేస్తూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, కాకపోతే మీరేంటంటే యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఏది ఉంటే అదే ప్రాక్టికల్గా మాట్లాడేసి చెప్పారు. బట్ ఐ నో యు ఆర్ నాట్ ప్రాక్టికల్ పర్సన్, కాకపోతే ఏంటంటే మాట తీరు అనేది మాత్రం మాధవి లత గారితో ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు చెప్పేదంతా నిజాలే, ఎదుటి వాడు ఫీల్ అయినా పర్లేదు మీరు మాత్రం నిజమే చెప్తారు. ఐ నో ఈ మధ్యన మీలాంటి ఫ్రెండ్స్ నాకు కొంతమంది పరిచయం అయ్యారు, అలా చూసి చూసి అలవాటు అయిపోయింది నాకు కూడా. డెఫినెట్గా మ్యామ్ మొత్తానికి మీరు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు చాలా త్వరలో, ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పడం నాకు కూడా. మా టీవీనే, మా హిట్ టీవీనే ఫస్ట్. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్, ఫ్యూచర్లో మీ ప్రొడక్షన్లో మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలి అనుకుంటున్నాను. వీలైతే నాకు కూడా ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి. నీది ఏదైతే గట్టి కోరుకోండి మీ ప్రొడక్షన్లో. అండ్ పొలిటీషియన్గా కూడా మీరు బిజీ అవ్వాలి, ఎప్పుడైనా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే గారిని ఎలా చూస్తున్నామో, ఓ మన పసుపులేటి మాధవి లత గారు అని చెప్పేసి మేము కూడా అలా టీవీలో చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాము. డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.